హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఐఏసి నాన్న ఇవాళ సెషన్లో మనం ఎన్టీపీసీ స్టేజ్ టూ సెవెంటీన్త్ జాన్వరిలో ఇచ్చారు నాన్న సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ షిఫ్ట్ వన్లో కంప్యూటర్స్ కింద అడిగిన క్వశ్చన్ని చూద్దాం తల్లి ఫస్ట్ క్వశ్చన్ నాన్న ఇన్ విండోస్ బేస్డ్ కంప్యూటర్స్ టూ ఫైల్స్ కెనాట్ బీ ఇన్ సేమ్ ఫోల్డర్ ఇఫ్ మనం వాడుతున్న కంప్యూటర్స్ అన్నీ కూడా విండోస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే రన్ అవుతున్నాయి మరి ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఫైల్ నేమ్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు ఇప్పుడు ఒకే ఫోల్డర్లో మనం మల్టిపుల్ ఫైల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం కాకపోతే ఒకే ఒక కండిషన్ ఏంటి అంటే నువ్వు ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకున్నా వాటి ఫైల్ నేము ఫైల్ టైపు ఒకటిగా అయితే ఉండకూడదు అంటే ఒక ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ అయినా ఒకే పేరుతో క్రియేట్ చేయొచ్చు కానీ ఒకే ఒక కండిషన్ ఏంటి వాటి టైప్ డిఫరెంట్గా ఉండేటట్టు చూసుకోవాలి రైట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాయంటే దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ అన్నాడు మరి డిఫరెంట్ నేమ్స్ ఉన్నప్పుడు అసలు ఇష్యూ లేదు ఇష్యూ అంతా ఎప్పుడు ఒకే నేమ్ ఉండి ఒకే ఫైల్ టైప్ ఉంటేనే ఇష్యూ మరి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అన్నాడు ఇక డిఫరెంట్ నేమ్స్ ఉన్నప్పుడు మనకు అసలు వచ్చే ఇష్యూ లేదు నాన్న ఏమన్నాడు చూడండి నాన్న వాటికి ఒకే వాటికి వేరువేరు పేర్లు ఉన్నాయి అని అడిగాడు అమ్మ వేరువేరు పేర్లు ఉన్నప్పుడు ఎటువంటి సమస్య రాదు ఒకే రకమైన పేరు ఒకే రకమైన ఫైల్ ఎక్స్టెన్షను ఉన్నప్పుడే సమస్య మరి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే దే హ్యావ్ డిఫరెంట్ ఫైల్ నేమ్స్ బట్ సేమ్ క్రియేషన్ డేట్ అసలు క్రియేషన్ డేట్ గురించి అసలు ఇష్యూవే లేదు ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చున్నాడు వాటికి వేరువేర్లు పేర్లు ఉన్నాయి కానీ ఒకే సృష్టించిన తేదీ సృష్టించిన తేదీ గురించి అసలు ఇష్యూవే లేదు సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు ఇంకా సెకండ్ ఆప్షన్ దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ బట్ ఆర్ ఆఫ్ సేమ్ ఫైల్ టైప్ డిఫరెంట్ నేమ్స్ బట్ ఫైల్ టైప్ ఈస్ సేమ్ అని ఇచ్చాడు చూడండి అవి వేరువేరు పేర్లను కలిగి ఉంటాయి కానీ ఒకే ఫైల్ రకాన్ని ఒకే ఫైల్ రకానికి చెందినవి చూడండి ఎప్పుడైతే మనకు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయో వేరు వేరు పేర్లు కలిగి ఉన్నాయో అసలు సమస్యే లేదు ఇక్కడ ఫైల్ టైప్ ఒకటే అని చెప్తున్నాడు వాటి యొక్క ఫైల్ టైపు ఒకటే అని చెప్తున్నాడు ఫైల్ టైప్ ఒకటే అయితే ఇబ్బంది లేదు తల్లి ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే ఫైల్ నేము ఒకటేగా ఉండాలి ఫైల్ టైప్ కూడా ఒకటేగా ఉండాలి అలాంటివి మల్టిపుల్ చేయాలంటే కుదరదు రైట్ ఇక్కడ థర్డ్ ఆప్షను దే హ్యావ్ సేమ్ నేమ్స్ అండ్ ఆర్ ఆఫ్ సేమ్ ఫైల్ టైప్ సేమ్ నేమ్తోనూ సేమ్ ఫైల్ టైప్తో కూడా అంటే వాటి యొక్క పేరు ఒకటేగా ఉంది ఒకే పేరును కలిగి ఉంటాయి అదేవిధంగా వాటి యొక్క ఫైల్ టైప్ కూడా ఒకే రకంగా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో విండోస్లో ఇది జరగదు ఎందుకంటే కంప్యూటర్కి ఏ ఫైల్ అయినా సరే దానికి అర్థమయ్యేది జీరోస్ అండ్ వన్స్ రూపంలో మరి ఒకే రకమైన జీరోస్ అండ్ వన్స్ వచ్చినప్పుడు డూప్లికేషన్ అవుతుంది ఒకే ఫైల్ నేమ్తో ఒక ఫోల్డర్లో నువ్వు ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు కానీ ఒకే ఎక్స్టెన్షన్ ఉండకూడదు సో ఇక్కడ మనకు ఆప్షన్ సి చెప్పిందమ్మా క్వశ్చన్ అడిగింది కూడా కెనాట్ బీ అన్నాడు ఏ కండిషన్లో ఉండవు ఫైల్స్ అని అడుగుతున్నాడు ఏ కండిషన్లో ఉండవు అంటే వాటికి ఫైల్ నేమ్ ఒకటేగా ఉంటుంది ఫైల్ టైప్ కూడా ఒకటే ఉంటుంది అన్నాడు ఎట్టి పరిస్థితిలో ఇలాంటి కండిషను విండోస్లో ఒప్పుకోరు సో ఎప్పుడైనా సరే ఇలా క్వశ్చన్ వస్తేనే మీరు గమనించాల్సింది ఒకటే నాన్న ఫైల్ నేమ్ ఎలా ఉంది డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉన్నప్పుడు అసలు ఇష్యూయే లేదు సేమ్గా ఉంది సేమ్గా ఉన్నప్పుడు ఎక్స్టెన్షన్స్ గురించి చూడాలి ఎక్స్టెన్షన్స్ సేమ్గా ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయి ఇబ్బందే లేదు సేమ్గా ఉన్నప్పుడే ఇబ్బంది అంతా కూడా ఉంటుంది సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ సి నానా ఏవిచ్చాడు అవి ఒకే పేరును కలిగి ఉంటాయి మరియు వాటి ఫైల్ రకాన్ని కూడా ఒకే రకానికి చెందినవి అని అడిగాడు ఒకే ఫైల్ పేరు ఒకే ఫైల్ ఎక్స్టెన్షను ఎట్టి పరిస్థితిలో విండోస్లో ఉండదు ఇది విండోస్ సపోర్ట్ చేయదు సో మన ఆన్సర్ ఏమి వస్తుందంటే ఆప్షన్ సి అని వస్తుంది తల్లి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము టైప్ ఆఫ్ ఎ ఫైల్ ఇన్ కంప్యూటర్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై ఏమడుగుతున్నాడు కంప్యూటర్లోని ఫైల్ యొక్క రకాన్ని డాష్ ద్వారా గుర్తించవచ్చు ఒక ఫైల్ టైప్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని అడుగుతున్నాడు ఏ ఫైల్నైనా సరే మనం ఐడెంటిఫై చేయగలిగేది దాని యొక్క ఎక్స్టెన్షన్ ఆధారంగానే ఒక ఫైల్ని ఒక ఇమేజ్ని బట్టి మనం చెప్పలేం తల్లి ఒక లోగోని బట్టి దాని ఫైల్ ఎక్స్టెన్షన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇచ్చింది వర్డ్ ఫైలా లేదా ఇచ్చింది పవర్ పాయింట్ ఫైలా లేదా ఇచ్చింది పీడిఎఫ్ ఫైలా లేదా ఒక ఇమేజ్ ఫైలా లేదా ఒక వీడియో ఫైలా సో ఏ ఫైల్ అయినా సరే మనం దేని ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అంటే దాని యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఆధారంగానే ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు ఫోల్డర్ నేమ్ అన్నాడు ఫోల్డర్ నేమ్ని బట్టి అందులో ఉన్న ఫైల్స్ని నేను ఎలా చెప్పగలను కొన్నిసార్లు ఫోల్డర్ నేమ్కి ఇవ్వలేక జస్ట్ రైట్లకి ఇస్తాడు న్యూ ఫోల్డర్ అని వస్తుంది లోపలి వెళ్ళి డేటాను పేస్ట్ చేస్తున్నాడు ఫైల్ నేమ్ ఇవ్వరు చాలామంది లేదా ఫైల్ నేమ్ అన్నది నా ఇష్టం దాన్ని బట్టి నేను లోపల ఉన్న కంటెంట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను సో ఫైల్ నేమ్ను బట్టి ఫైల్ ఏ టైప్ అని చెప్పడం జరగని అదే అదేవిధంగా ఫైల్ యొక్క పరిమాణం ఫైల్ సైజుని బట్టి చెప్పచ్చా ఫైల్ సైజుని బట్టి కూడా అది ఏ ఫైల్ అన్నది చెప్పడం కుదరదు ఇక ఫైల్ పాత్ అంటే మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఫైల్ పాత్ని బట్టి కూడా ఒక ఫైల్ యొక్క టైప్ని మనం ఐడెంటిఫై చేయలేము ఒక ఫైల్ యొక్క కంటెంటు దేని ద్వారా ఐడెంటిఫై అవుతుంది అంటే దాని యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ ఆధారంగానే ఐడెంటిఫై అవుతుంది సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఫోర్ నాన్న ఫైల్ ఎక్స్టెన్షన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ డస్ జియూఐ స్టాండ్స్ ఫార్ విత్ రెస్పెక్ట్ టు ఎ కంప్యూటర్ కంప్యూటర్కు సంబంధించి జియూఐ పూర్తి రూపం ఏంటి ఫుల్ ఫామ్ అడిగడం జీయుఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి తల్లి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఐ ఐ అంటే ఇంటర్ఫేస్ నాను ఇంటర్ఫేస్ చూడండి ఈరోజు మనం ఒక కంప్యూటర్తో బాగా ఇంట్రాక్ట్ అవుతున్నాం అంటే అక్కడ ఉన్న మంచి ఇంటర్ఫేసే దానికి కారణం ఇంటర్ఫేస్ అంటే ఒక మీడియేటర్ లాంటిది కంప్యూటర్ ఒక యంత్రం మనకు యంత్రాంతో ఇంట్రాక్షన్ జరగాలి అంటే ఒక ఇంటర్ఫేస్ కావాలి ఆ ఇంటర్ఫేస్నే ఇక్కడ రెండు రకాలుగా చెప్పచ్చు ఒకటేమో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ జీయూఐ లేదా కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అమ్మ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఈరోజు మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా గ్రాఫికల్ యూజర్ అయినాను వాటిలో ఏముంటాయి ఫైల్స్ అని ఫోల్డర్స్ అని ఐకాన్స్ అని క్లోజ్ బటన్ అని స్టార్ట్ బటన్ అని ఇలా మనకు ఇంట్రాక్షన్కి ఈజీగా ఉంటుంది అదే కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అనుకోండి ప్రతిదీ కమాండ్స్ రూపంలోనే ఆ యంత్రంతో మనం కమాండ్ కమ్యూనికేట్ అవ్వగలం మరి కమాండ్స్ రూపంతో మనం సిస్టంతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే అది అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు మనం అంత ఇంటరాక్షన్ బహుశా జరిగి ఉండకపోవచ్చు ఇవాళ ఒక చిన్న పిల్లవాడు కూడా కంప్యూటర్ని యాక్సెస్ చేయగలుగుతున్నాడు అంటే దానికి కారణం అక్కడ మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండడమే ఈరోజు ఒక మౌస్ పాయింట్ని మూవ్ చేయగలుగుతున్నాం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వల్ల ఒక విండోని క్లోజ్ చేయగలుగుతున్నాం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండడం వల్ల అలా కాకుండా ప్రతిదానికి కోడింగ్ రాయాలి అంటే ఒక సామాన్యుడు ఒక కామన్ మ్యాన్ మినిమం నాలెడ్జ్తో ఉండేవాళ్ళు కంప్యూటర్ యూజ్ చేయగలరా అంటే అది జరిగే పని కాదు నాన్న సో ఈ జియోఐకి అబ్రివేషన్ అడిగడం సో జియుఐ అంటే ఏంటి సో చూడండి ఐ అంటేనే ఇంటర్ఫేస్ ఐ అంటేనే ఇంటర్ఫేస్ ఇది ఎవరికి ఇంటర్ఫేజు మనకే యూజర్స్కి యూజర్కి ఇంటర్ఫేస్ నన్నది ఏం కలిగి ఉంది గ్రాఫిక్స్ని కలిగి ఉంది సో జీ అంటే గ్రాఫికల్ యూజర్ ఇది కాదా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆప్షన్ సి ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చాడు చూడండి గ్రూప్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ వరకు ఓకే తల్లి గ్రూప్ కాదమ్మా గ్రూప్ ఉండొద్దు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అది రెండోది గ్రాఫిక్ యూటిలిటీ అన్నాడు యుటిలిటీ కాదు యూజర్స్ కోసం అది ఇక మూడో దాంట్లో కూడా ఇదే విధంగా యుటిలిటీ అన్నాడు చూడండి ఇంటరాక్షన్ కాదమ్మా అది ఒక ఇంటర్ఫేస్ సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే కింద ఇచ్చిన తెలుగు మీడియంలో కూడా చూడండి అదే ఇచ్చిన అక్కడ ఇంగ్లీష్ని తెలుగులో రాసినారు తల్లి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సో జియూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఈ వీడియోలో ఎన్టీపీసీ స్టేజ్ టూ అమ్మ సెవెంటీన్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్లో షిఫ్ట్ టూలో కంప్యూటర్స్ నుంచే అడిగిన క్వశ్చన్ని చూద్దాం తల్లి ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న ఎంఎస్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ అనేది ఎంఎస్ వర్డ్ అనేది దేనికి ఉదాహరణ అని మనల్ని ప్రశ్నించాడు నా తల్లి ఎంఎస్ వర్డ్ అనేది మనందరికీ ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఎందుకు అన్నది కూడా తెలుసు ఏదైనా ఒక డాక్యుమెంట్ని తయారు చేయాలి అంటే మనం వాడే ఒక సాఫ్ట్వేర్ ఏది అంటే ఎంఎస్ వర్డ్ సో ఇప్పుడు మనకు తెలియాల్సింది అసలు సాఫ్ట్వేర్లు అంటే ఏంటి సాఫ్ట్వేర్ ఎందుకు కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక కోడింగ్ కావాలి అకార్డింగ్నే సాఫ్ట్వేర్ అంటారు అమ్మ ఇక్కడ సాఫ్ట్వేర్లు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి సాఫ్ట్వేర్లో ఉండేది రెండు రకాలైన ఒకటి సిస్టమ్కి అర్థమయ్యేదాని కోసం సిస్టమ్ సాఫ్ట్వేర్ ది సాఫ్ట్వేర్ ఈజ్ మెయిన్లీ ఫర్ సిస్టమ్ అదే మన ఎండ్ యూజర్స్ మనకు అర్థం అవ్వడానికి కోసం అప్లికేషన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ పనితీరు కోసం సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజర్స్ పనుల కోసం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ మరి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏమొస్తాయి దీని కింద ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది ఈరోజు ఒక కంప్యూటర్ ఆన్ అవ్వాలంటే దానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి ఆ సాఫ్ట్వేర్ పేరే ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే ప్రతి ఇన్పుట్ అవుట్పుట్ డివైజ్లు పనిచేయాలి అంటే నీకేం కావాలి దానికి సంబంధించిన డివైజ్ డ్రైవర్స్ కావాలి డివైస్ డ్రైవర్స్ ఏ డివైస్ చేయాలన్నా దానికి డివైస్ డ్రైవర్ అనేది ఉండాలి సరే ఇప్పుడు ప్లగ్ అండ్ ప్లే మెథడ్స్ ద్వారా ప్రతి డివైజ్ని డివైస్ డ్రైవర్ లేకుండానే యాక్సెస్ చేయొచ్చు లేదా ఇప్పుడు వస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్స్లోనే ఇన్బిల్ట్గా డివైస్ డ్రైవర్స్ రావడం కూడా ఒక అడ్వాంటేజ్ ఇవి కాకుండా యూటిలిటీ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయమ్మా యూటిలిటీస్ యూటిలిటీస్ కూడా దేని కిందకు వస్తాయంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కిందకే వస్తాయి యూటిలిటీ సాఫ్ట్వేర్లు అంటే మన సరదాల కోసం వాడే సాఫ్ట్వేర్లు అంటే వెబ్ బ్రౌజర్స్ కావచ్చు మీడియా ప్లేయర్స్ కావచ్చు యాంటీవైరస్లు కావచ్చు లేదా మనం వాడే వీడియో గేమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే యూటిలిటీ సాఫ్ట్వేర్స్ కిందకు వస్తాయి కానీ సాఫ్ట్వేర్లో మరొక రకం ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఇది మన అవసరాల కోసం వాడే సాఫ్ట్వేర్ ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక రెజ్యూమ్ తయారు చేయాలి దానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి లేదు ఒక ఫోటోని ఎడిట్ చేయాలి దానికో సాఫ్ట్వేర్ కావాలి లేదా ఒక సాంగ్ని ఎడిట్ చేయాలి దానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి అంటే అవి నా అవసరాల కోసం తయారు చేసుకున్న సాఫ్ట్వేర్లు అంటే ఎండ్ యూజరు తన అవసరం కోసం ఇంట్రాక్ట్ అవుతాడు సిస్టంతో ఆ అవసరాల కోసం తయారైన సాఫ్ట్వేర్లు వేరే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు మరి ఇప్పుడు మనల్ని అడిగిన ప్రశ్న ఏంటి ఎంఎస్ వర్డ్ అనేది ఎలాంటి సాఫ్ట్వేర్ అన్నాడు ఎంఎస్ వర్డ్ ద్వారా మనం ఒక మెటీరియల్ని లేదా ఒక ఆటోబయోగ్రఫీని ఎవరిదన్నా టైప్ చేయాలి మనం లేదా ఒక రెజ్యూమ్ తయారు చేయాలా లేదా ఒక లెటర్ తయారు చేయాలా ఖచ్చితంగా నువ్వేం వాడతావు మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే సాఫ్ట్వేర్ని వాడతావు మరి ఇది ఏ జాతికి చెందింది ఇది కేవలం నా అవసరం కోసమే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు ఇది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నాడు వాస్తవమే ఇది అప్లికేషన్ సాఫ్ట్వేరే ఇది మన అవసరాల కోసం వాడుకుండే సాఫ్ట్వేర్ సిస్టమ్ పని చేయడానికి సిస్టమ్ సాఫ్ట్వేరు సిస్టమ్ ముందర కూర్చున్న వ్యక్తి పని చేయడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ మరి మనం పనిచేసుకోవడానికే కాబట్టి అప్లికేషన్ సాఫ్ట్వేర్ జాతి కిందకే వస్తుంది ఇక రెండో ఆప్షన్ చూద్దాం కంపైలర్ అన్నాడు ఏంటి కంపైలర్ అంటే ఇవన్నీ ట్రాన్స్లేటర్స్ కిందకు వస్తాయి సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏమో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఏమో హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ సోర్స్ కోడ్ అమ్మ ఇంగ్లీష్ భాషలో ఉంటుంది మరి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నది జీరోస్ అండ్ వన్స్లోకి మారాలి అంటే మధ్యలో ట్రాన్స్లేటర్స్ కావాలి ట్రాన్స్లేటర్ అంటే అనువదించేవాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి అనువదించాలి మనకు అర్థమైన ఇంగ్లీష్లోంచి యంత్రానికి అర్థమయ్యే జీరోస్ అండ్ వన్స్లోకి మార్చాలి అదేవిధంగా యంత్రం చెప్పే జీరోస్ అండ్ వన్స్ని మనకు అర్థమయ్యే విధంగా చూపించాలి ఈ మధ్యలో ఎవరు ఉండాలి అంటే ట్రాన్స్లేటర్ ఉండాలి అలా ఆ ట్రాన్స్లేటర్ జాతికి చెందిందే కంపైలర్ వర్డ్ కంపైలర్ కాదు సెకండ్ ఆప్షన్ కూడా కుదరదు నాన్న కంపైలర్ అనేది కుదరదు థర్డ్ ఆప్షన్ ఏమన్నాడు ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదమ్మా ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉంటే అది ఏ సాఫ్ట్వేర్ అయిపోయి ఉండేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ అయి ఉండేది అది అప్లికేషన్ కిందకి రాదు సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కూడా సెట్ కాదు ఇక ఫోర్త్ ఆప్టే ఏమన్నాడు సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నాడు సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కిందనే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అసలు కుదరదు సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సాఫ్ట్వేర్లు రెండు రకాలే ఒకటి సిస్టమ్ పని చేయడానికి కావాల్సింది సిస్టమ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ముందర కూర్చుండే యూజర్ పని చేయాలి అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఓకే తల్లి సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిడీ రామ్ ఈజే అన్నాడు సీడి సిడీ అంటే అందరికీ తెలిసిన విషయమే సిడీ అంటే కాంపాక్ట్ డిస్క్ కాంపాక్ట్ డిస్క్ అమ్మ సిడీల్లో మనకు సిడీఆర్ ఉంది సిడీ ఆరు డబల్యూ ఉంది సిడి రోమ్ ఉంది మరి జనరల్గా మనం అందరం వాడేది వీటిలో ఏది తల్లి సో జనరల్గా మనం అందరం వాడేది ఏది అంటే సిడీఆర్ చాలాసార్లు ఎగ్జామ్లు ఈ క్వశ్చన్ అడిగారు లో ఆర్ అంటే ఏంటి చూడు సీడీ అంటే అందరికీ తెలుసు కాంపాక్ట్ డిస్క్ సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ సెవెన్ హండ్రెడ్ ఎంబి డేటాని స్టోర్ చేసుకోవచ్చు మరి సీడీ మీద ఎప్పుడు అడగడు సీడీఆర్ అంటే ఏంటి అని అడుగుతాడు తల్లి లేదా ఆర్ అంటే అబ్రివేషన్ ఏంటి ఆర్ అంటే చాలామంది రీడ్ అనే ఆన్సర్ని చెప్తూ ఉంటారు అమ్మ ఆర్ అంటే ఎప్పుడైనా ఈసారి సీడీ కొన్నప్పుడు చూడండి రికార్డబుల్ అని అర్థం అంటే దాంట్లో ఖాళీ డిస్క్ ఉంది దాంట్లో మనం డేటాని రైట్ చేయొచ్చు అందుకే దాని పేరు ఆర్ అని రాసి ఉంటాడు ఆర్ అంటే రికార్డబుల్ అని అర్థం ఇక రెండో ఆప్షన్ ఆర్ డబల్యూ చూడండి మామూలుగా అయితే మాగ్నెటిక్ టేప్స్ అనుకోండి ఒకే కంటెంట్ని మనం ఒకే క్యాసిట్ని పదిసార్లు రికార్డ్ చేసుకోవచ్చు కానీ ఈ సిడీఆర్ అలా కుదరదు ఒకసారి రైట్ చేయగలం మనం దాంట్లో డేటాని లేదు మల్టిపుల్ టైమ్స్ నువ్వు సీడీని రైట్ చేసుకోవాలంటే సీడీఆర్ డబల్యూ వాడతావు ఆర్ డబల్యూ అంటే రీ రైటబుల్ అని అర్థం రీ రైటబుల్ అంటే మళ్ళీ మళ్ళీ అందులో ఉన్న డేటాని అరేస్ చేసి కొత్త డేటాని ఎంటర్ చేస్తూ ఉండొచ్చు ఇది ఆర్ డబల్యూ ఇక రోమ్ రోమ్ అనే పేరులోనే ఉంది రీడ్ ఓన్లీ మెమరీ రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఆ సీడీలో ఉన్న కంటెంట్ నువ్వు రీడ్ చేయగలవే తప్ప దాన్ని మోడిఫై చేయలేవు అందులోకి కొత్త కంటెంట్ని యాడ్ చేయలేవు ఎక్కడొస్తాయి మనం ఒక కంపెనీ ఆడియో డిస్క్ కొంటాం కంపెనీ నుంచి లాంచ్ చేసిన ఆడియో డిస్క్ అందులో పాటల్ని వినగలమే తప్ప అందులో కొత్త పాటలను యాడ్ చేయలేము ఉన్న పాటల్ని తీసేయడం లేవు లేదు ఏదైనా ఒక బుక్ కొంటే బుక్తో పాటు సీడిస్ వస్తాయి అది కూడా అదే పరిస్థితి సో అలా మనకు ఫిక్స్డ్గా కంటెంట్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఉంటుంది దాంట్లో దాన్ని జస్ట్ మనం రీడ్ మాత్రమే చేయగలము అలాంటిదే సీడీ రోమ్ అంటే సరే ఇప్పుడు మన ప్రశ్న ఏంటో చూడండి సిడీ రోమ్ అంటే ఏంటి అని అడిగాడు ఏంటది సిడీ రోమ్ అనేది ఇన్పుట్ డివైస్ కాదు అవుట్పుట్ డివైస్ కాదు ప్రాసెసింగ్ డివైస్ కూడా కాదు అది డేటాని స్టోర్ చేసుకోవడానికి వాడే ఒక మెథడ్ సో సిడీ రోమ్ అనేది ఒక స్టోరేజ్ డివైస్ స్టోరేజ్లో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి ఒకటి మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైజెస్ ఉన్నాయి మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైజ్ అంటే మనం ఈరోజు వాడుతున్న హార్డ్ డిస్క్ లేదా ఫ్లాపీ డిస్క్ ఇవి మ్యాగ్నెటిక్ టైప్ని కలిగి ఉంటాయి లేదు మనం వాడే పెన్ డ్రైవ్లు ఫ్లాష్ డిస్క్ అంటారు లేదా ఎస్ఎస్డీలు హార్డ్ డిస్క్లోనే ఎస్ఎస్డీలు కూడా ఒక రకం అనమాట కానీ ఈ సీడీ అనేది లైట్ రే ద్వారా పనిచేస్తుందాం లైట్ రేస్ ఒక వెలుగు యొక్క కాంతి బింబం ద్వారా పనిచేస్తాయి సో ఈ సీడీలు ఏ జాతి వస్తాయి వస్తాయంటే ఆప్టికల్ స్టోరేజ్ డివైజెస్ కిందకి వస్తాయి నాకు సరే ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ ఏమన్నాడు ఎంపీ త్రీ ఫైల్ అన్నాడు ఎంపీ త్రీ అంటే అదొక మ్యూజిక్ ఫైల్ నాన్న మ్యూజిక్ ఫైల్ మ్యూజిక్ ఫైల్ కాదమ్మా ఎంపీ త్రీ ఫైల్ అయితే కాదు రెండోది అది ఒక మైక్రో ప్రాసెసర్ అన్నాడు అది మైక్రో ప్రాసెసర్ కాదు తల్లి అది ఒక స్టోరేజ్ డివైజ్ మాత్రమే ఆప్షన్ సిలో మ్యాగ్నెటిక్ డిస్క్ మ్యాగ్నెటిక్ డిస్క్ అంటే ఒకటి ఫ్లాపీ డిస్క్ డ్రైవ్స్ కావచ్చు లేదా హార్డ్ డిస్క్ డ్రైవ్స్ కావచ్చు వీటిని మ్యాగ్నెటిక్ డిస్క్లు అంటారే తప్ప దీన్ని కాదు ఇది ఒక ఆప్టికల్ స్టోరేజ్ డివైస్ అనమాట ఆప్టికల్ లైట్ సహాయంతో పనిచేస్తుంది సో ఎట్టి పరిస్థితిలో దీన్ని మ్యాగ్నెటిక్ డిస్క్ అని పిలవకూడదు నాన్న మరి ఏది ఇది ఒక స్టోరేజ్ మీడియా డేటాని స్టోర్ చేసుకోవడానికి వాడతారు సో ఆన్సర్ ఇద్దామంటే ఆప్షన్ డి అని ఇద్దాం నన్ను నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ ఫార్ములా ఇన్ ఎంఎస్ ఎంఎస్ ఎక్సెల్ ఎక్సెల్ మిస్ అయిందానా ఏ ఫార్ముల అయిన ఎంఎస్ఎక్సెల్ స్టార్ట్స్ విత్ ఏ డాష్ సింబల్ చూడండి ఎంఎస్ఎక్సెల్లో సూత్రం ఏ గుర్తుతో ప్రారంభించబడుతుంది చూడండి ఎంఎస్ఎక్సెల్ అంటేనే డేటా అంతా కూడా రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంటుంది మరి ఈ రోస్ అండ్ కాలమ్స్లో ఉన్న ఈ డేటాని యాడ్ చేయాలన్నా మల్టిప్లై చేయాలన్నా ఏదో ఒక ఫార్ములా రాయాలి మరి ఫార్ములాలు దేంతో స్టార్ట్ అవుతాయి ఏ సింబల్తో స్టార్ట్ అవుతుంది అన్నాడు తల్లి ఇది డిఫాల్ట్గా చెప్పేది స్టాండర్డ్ క్వశ్చన్ ఫార్ములా ఎప్పుడైనా సరే ఎంఎస్ ఎక్సెల్లో స్టార్ట్ అయ్యేది ఇజ్ ఈక్వల్ టు సింబల్తో స్టార్ట్ అవుతుందన్న మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం తల్లి ఫస్ట్ ఆప్షన్ ఏమో ప్లస్ అన్నాడు ప్లస్తో కాదు సెకండ్ ఆప్షన్ ఈక్వల్ టు ఇది సరిపోతుంది తల్లి థర్డ్ ఆప్షన్ హ్యాష్ అన్నాడమ్మ జనరల్గా హ్యాష్ ఎప్పుడు వస్తుంది ఎక్సెల్లో అంటే ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏదైనా డేటాను ఎంటర్ చేసాము అందులో అది సరిపడిన డేటా లేదా అక్కడికి ఇర్రెలవెంట్ డేటా అప్పుడు మనకు ఆ సింబల్ హ్యాష్ రూపంలో కనపడుతుంది ఇక ఎట్ ద రేట్ అనేది అసలు వాడం సో ఫార్ములాల్లో వాడే మొట్టమొదటి గుర్తు లేదా ఫార్ములాని నీకు ఎలా అర్థం అవుతుంది అంటే ఆ ఫార్ములాకు ముందర ఖచ్చితంగా అక్కడ ఏం ఉంటుంది అంటే ఈక్వల్ టు ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తల్లి డిఎన్ఎస్ స్టాండ్స్ ఫార్ మళ్ళీ కూడా అబ్రివేషన్ అడిగాడు ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్లో అబ్రివేషన్ అడిగాడు జిఓ గురించి సెకండ్ షిఫ్ట్లో కూడా అబ్రివేషన్ అడిగొన్నాడు తల్లి డిఎన్ఎస్ అంటే ఏంటి తల్లి మనం ఇప్పుడు ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నా ఒక వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది ఆ వెబ్సైట్ అడ్రస్నే ఇక్కడ డొమైన్ నేమ్ అనే పేరుతో పిలుస్తాం డిఎన్ఎస్ డొమైన్ నేమ్ అది మనకు రీస్ట్ అవ్వాలి ఆప్షన్స్ చూద్దాం డిఎన్ఎస్ అంటే ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్ ఏమో డొమైన్ నేమ్ సిస్టమ్ అన్నాడు డొమైన్ నేమ్ సిస్టమ్ అన్న దీని ఆన్సరు డొమైన్ నేమ్ సిస్టమే తల్లి గుర్తుపెట్టుకోండి డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది హ్యూమన్ వర్షన్లో ఉంటుంది అంటే ఇంగ్లీష్ భాషలో ఉంటుంది సిస్టమ్కి అర్థమయ్యేది ఐపీ అడ్రస్ అది వేరే విషయం హ్యూమన్ అండర్స్టాండబుల్లో ఉండే ఈ వర్షన్నే డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు మనం ఎంటర్ చేసేదేమో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ అని కొడతాం కానీ దానికి మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది కానీ మనకు అర్థమయ్యే కోసమే ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఉంది ఇక ఆప్షన్ బిలో నెట్ సర్వీస్ అన్నాడు కా తల్లి నెక్స్ట్ నెట్ సిస్టమ్ అన్నాడు కాదమ్మా ఇది డేటాకి సంబంధించింది కాదు అదొక డొమైన్ అదొక వెబ్సైట్కి సంబంధించింది డొమైన్ నేమ్ బాగానే ఉంది కానీ సెటప్ అన్నాడు సెటప్ అనకూడదు తల్లి సో ఆన్సర్ ఏమొస్తుందంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అని వస్తుంది ఈ వీడియోలో ఎన్టీబిసి స్టేజ్ టూ అమ్మ సెవెంటీన్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్లో షిఫ్ట్ త్రీలో వచ్చిన కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం తల్లి ఫస్ట్ క్వశ్చన్ చూడండి నా విఎల్ఎస్ఐ స్టాండ్స్ ఫార్ విఎల్ఎస్ఐ అంటే ఏంటి ప్రతి షిఫ్ట్లోనూ అబ్రివేషన్ అడిగాడు అదేవిధంగా ఇక్కడ కూడా అబ్రివేషన్ అడిగాడు విఎల్ఎస్ఐ విఎల్ఎస్ఐ చూడండి ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క టెక్నాలజీ వాడారు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో వాడిన టెక్నాలజీ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్ అని చెప్పచ్చు వాక్యూమ్ ట్యూబ్స్ లేదా దీన్నే డయోడ్స్ అనే పేరుతో కూడా పిలవచ్చు లేదా ఎలక్ట్రానిక్ వాల్వ్స్ అనే పేరుతో కూడా పిలవచ్చు సో ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్ని వాడారు ఇదే మెయిన్ టెక్నాలజీ అదే కంప్యూటర్స్ యొక్క సెకండ్ జనరేషన్లో ఏం వాడారు అంటే ట్రాన్సిస్టర్లు వాడారమ్మ ట్రాన్సిస్టర్లు వాడారు సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్ లేదా దీన్నే ట్రయోడ్ అనే పేరుతో పిలవచ్చు ఇక థర్డ్ జనరేషన్లో ఐసీలు వాడారు నాన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసీలు ఏ జనరేషన్లో మొట్టమొదటి వాడారంటే థర్డ్ జనరేషన్లో వాడారు వీటిల్నే ఎక్కువగా వాడింది ఏ జనరేషన్లో అంటే ఫోర్త్ జనరేషన్ ఎలా వాడారు వెరీ లార్జ్ స్కేల్లో వాడారు వెరీ లార్జ్ స్కేల్లో వాడారు సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం విఎల్ఎస్ఐ అంటే ఏంటి ఫస్ట్ ఆప్షన్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ వెరీ లార్జ్ స్కేల్లో థర్డ్ జనరేషన్లో ఐసీలు వాటిల్ని విపరీతంగా వాడారు చాలా ఎక్కువ వాడినప్పుడే మనకు మొట్టమొదటిసారిగా పీసీ అనే పదం బయటపడింది ఫోర్త్ జనరేషన్ నుంచే పర్సనల్ కంప్యూటర్స్ అన్నవి రావడం మొదలుపెట్టినాయి ఫోర్త్ జనరేషన్ నుంచే కంప్యూటర్ యొక్క సైజు గణనీయంగా తగ్గింది కారణం ఈ విఎల్ఎస్ఐసి చిప్స్ రావడమే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఏమున్నాయో చూద్దాం రెండోది విలేజ్ అన్నాడు విలేజ్ కాదమ్మా ఎక్కువగా వాడారు కానీ విలేజ్లోకి వెళ్ళి వాళ్ళు ఇంకోటి వర్చువల్ అన్నాడు వర్చువల్ అంటే వాస్తవం కానిది వర్చువల్ అంటే కంప్యూటర్ భాషలో ఎప్పుడైనా సరే విచ్ ఈజ్ నాట్ రియల్ అని అర్థం మనం ఎగ్జామ్ రాసేటప్పుడు వర్చువల్ కీబోర్డ్ని వాడతాం లేదా మనం స్మార్ట్ ఫోన్ ఉంది దాంట్లో కీబోర్డ్ ఉండదు కానీ టైప్ చేసే టైంకి ఒక కీబోర్డ్ కనపడుతుంది దాన్ని వర్చువల్ కీబోర్డ్ అంటారు అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ రియల్ కీబోర్డ్ అనమాట సో వర్చువల్ అనే పదం ఇక్కడ కరెక్ట్ కాదు ఇక వెరిఫైడ్ అన్నాడు ఇవన్నీ తప్పే తల్లి ఇవేవి కరెక్ట్ కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి థర్డ్ జనరేషన్లో వాడిన ఐసీలనే ఎక్కువగా వాడారు ఫోర్త్ జనరేషన్లో దాన్ని వెరీ లార్జ్ అనాల వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఏదండి ఇక ఫిఫ్త్ జనరేషన్లో ఏం వాడారమ్మా ఇది ఇంకొక వి యాడ్ అయింది వెరీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ లేదా అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అల్ట్రా లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు లేదా వెరీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అని చెప్పచ్చు సో మొత్తం మీద విఎల్ఎస్ఐ అంటే అర్థం చెప్పమన్నారు అబ్రివేషన్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అన్నది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తల్లి ద ఫాలోయింగ్ ఇస్ ద లోయస్ట్ కంప్యూటర్ స్టోరేజ్ క్రింది పేర్కొన్న వాటిలో ఏది అతి తక్కువ కంప్యూటర్ స్టోరేజ్ సైజు ఉన్న వాటిలో కంప్యూటర్ స్టోరేజ్ సైజులు చెప్పమన్నారు మరి కంప్యూటర్ స్టోరేజ్ సైజుల గురించి కొంత అవగాహన ఉండాలి మా అన్నిటికన్నా అతి తక్కువ స్టోరేజ్ ఏది అంటే బిట్ చాలాసార్లు బిట్కి అబ్రివ్ అడిగారమ్మ బిట్ అంటే బైనరీ డిజిట్ బిట్ అంటే బైనరీ డిజిట్ అంటే దీని వాల్యూ ఉంటే జీరో అన్నా ఉండాలి లేదా వన్ అన్నా ఉండాలి జీరో అంటే సిగ్నల్ ఆఫ్ వన్ అంటే సిగ్నల్ ఆన్ కంప్యూటర్కి అర్థమైంది ఈ రెండే సిగ్నల్ ఆఫ్ అయిందా ఆన్ అయిందా సో జీరో వన్ బిట్ అని పిలవాలి ఇంకొక విషయం బిట్ ఎప్పుడు కూడా క్యాపిటల్ బీతో స్టార్ట్ చేయకూడదు స్మాల్ బియర్ రాయాలి బిట్ ఎప్పుడైనా సరే బైట్ అయితేనే క్యాపిటల్ బీ ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకో సో మొత్తం మీద బిట్ ఇలా నాలుగు బిట్స్ కలిపితే వచ్చేదే నిబల్ ఇందులో ఏముంటాయి తల్లి ఫోర్ బిట్స్ ఉంటాయి నాన్న అదే ఒకవేళ ఎయిట్ బిట్స్ కలిసినాయి నాన్న అప్పుడు నీకేమొస్తుంది బైట్ వస్తుంది సో ఎప్పుడైనా బైట్ రాసేటప్పుడు స్మాల్ బీ రాయద్దు బైట్ రాసేటప్పుడు క్యాపిటల్ బియే ఉంటుంది బిట్ రాసేటప్పుడు స్మాల్ బి ఉంటుంది ఇది కూడా గమనించాలి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం నెట్ హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్లో వస్తుంది నువ్వు గమనించాల్సింది అక్కడ బీని స్మాల్ బియా క్యాపిటల్ బియా క్యాపిటల్ బిఏ అయితే మంచి వేగమే స్మాల్ బి అంటే చెప్పుకోదగ్గ వేగమేం కాదు సో ఇది గమనించాలిన్నా సో మొత్తం మీద స్టోరేజ్ చూస్తే ఇలా బిట్ నిబెల్ బైట్ ఇవి దాటిన తర్వాత థౌజండ్స్ లేక ఎంటర్ అవుతుంది థౌజండ్ కిలో ఫస్ట్ వచ్చేది కిలో కిలో అంటేనే థౌజండ్ కాకపోతే కంప్యూటర్లో ఎగ్జాక్ట్గా థౌజండ్స్ ఉండవు కాబట్టి వన్ జీరో టూ ఫోర్ అంటారు ఎందుకంటే అవి టూ పవర్స్లో చెప్పాలి టూ బైనరీ సిస్టమ్ ఇక్కడ సో టూ పవర్స్లో చెప్పాలి సో మనకు వచ్చే ఫస్ట్ స్టోరేజ్ తక్కువ అంటే బిట్టు నిబ్బెలు బయట తరి తర్వాత థౌజండ్స్లోకి ఎంటర్ అవుతాం అలా థౌజండ్స్లో ఫస్ట్ వచ్చేది కిలోబైట్ కిలోబైట్ తర్వాత మెగాబైట్ సైజు పెరుగుతూ పోతుంది బైటు ఉయోకొద్దు బైటు మెగాబైటు బైటు టెరాబైటు పెటాబైటు ఎక్సాబైటు బైట్ బ్రోంటో బైటు జియోప్ బైట్ ఇలా దాని స్టోరేజ్ పెరుగుతూ వస్తుంది నా కిలో బైటు మెగా బైటు గిగా బయటు టెరా బైటు పెటా బైటు ఎక్సా బైటు బయటు దాని తర్వాత మళ్ళీ యొటా బయట ఉంది బ్రోంటో బయట ఉంది జియోప్ బయట ఉంది ఇప్పుడు ఉన్న స్టోరేజ్లో అతిపెద్ద స్టోరేజ్ ఏది అంటే జియోప్ అయితే మనం ఇప్పటికీ ఈ ఏరియాలోనే ఉన్నామమ్మా సో మనల్ని అడిగిన ప్రశ్న అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అది తిన్నది సో అడిగింది ఏంటి లోయెస్ట్ కంప్యూటర్ ఉన్న వాటిల్లో నాన్న అక్కడున్న ఆప్షన్స్ మామూలుగా అయితే బిట్ చెప్పొచ్చు అక్కడున్న ఆప్షన్స్లో చెప్పాడు ఫస్ట్ ఏం చెప్పాడు గిగా బయట అన్నాడు అమ్మ గిగా బయట ఈ ఏరియాలో ఉంది రెండోది ఏంటి పెటా బయట అన్నాడు పెటా బయట ఎక్కడుంది ఇక్కడుంది ఇంకా వాస్తవానికి పెరిగింది గిగా కన్నా కూడా థర్డ్ ఆప్షన్ ఏమన్నాడు టెరా బైట్ అన్నాడు టెరా కూడా ఇక్కడే ఉంది అంటే గిగా కన్నా పెద్దదేనమ్మా అది కూడా ఇక లాస్ట్ది మెగా అన్నాడు మెగా ఇక్కడెక్కడో పైన ఉందమ్మా సో ఉన్న నాలుగిట్లో అన్నిటికన్నా తక్కువ ఏది అంటే వన్ మెగా బైట్ అని చెప్పచ్చు చూడండి ఇక్కడ కూడా బి క్యాపిటలే ఉండాలి మనకు మెగా బైట్ అని చెప్పచ్చు సో మొత్తం మీద ఉన్న వాటిల్లో లోయెస్ట్ ఏది అన్నాడు ఉన్న వాటిల్లో ఇక్కడైతే బిట్ లేదు నిబల్ లేదు బయట లేదు కిలో బయట లేదు ఇంకా నెక్స్ట్ మనకు ఉన్నది ఆప్షన్స్లో మెగా బైట్ ఒకటే సో ఉన్న వాటిలో లోయెస్ట్ ఏది అంటే మెగా బైట్ అని చెప్పచ్చు రైట్ నాన్న నెక్స్ట్ చూద్దాం తల్లి ద డాష్ కి ఆన్ ద కీబోర్డ్ ఈజ్ యూస్డ్ టు ఎరేజ్ ఎనీథింగ్ టైప్డ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద కర్సర్ కర్సర్ ఐడియా ఉంటుందమ్మా మీకు బ్లింకింగ్ సింబల్ అనమాట ఈ బ్లింకింగ్ సింబల్కి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నవి డిలీట్ చేయాలంటే ఏం చేయాలి ఇటు రైట్ సైడ్ ఉన్నవి డిలీట్ చేయాలంటే ఏంటి నువ్వు ఆల్రెడీ కీబోర్డ్లో చూసే ఉంటావమ్మా ఇలా ఉంటుంది బ్యాక్ స్పేస్ అంటాం దీన్ని ఈ లెఫ్ట్ సైడ్లో తీయాలంటే బ్యాక్ స్పేస్ ఈ రైట్ సైడ్లో తీయాలంటే డిలీట్ నీ కర్సర్కి రైట్ సైడ్లో కంటెంట్ తీసేస్తావా డిలీట్ బటన్ నొక్కు నీ కర్సర్కి లెఫ్ట్ సైడ్లో తీసేయాలనుకుంటున్నావా బ్యాక్ స్పేస్ నొక్కు సరే ఆప్షన్స్ చూద్దాం ఏమి ఇచ్చాడు మా ఇక్కడ ఏమి ఇచ్చాడు తెలుగులో చూడండి అన్న కర్సర్ యొక్క ఎడమ వైపున టైప్ చేయబడ్డ ఏదైనా తుడిపి వేయాలి తుడిపి వేయడానికి కీబోర్డ్లో ఏది ఉపయోగిస్తామని ప్రశ్నించాడు క్యాప్స్ లాక్ అన్నాడు క్యాప్స్ లాక్ వల్ల ఉపయోగం ఏంటి స్మాల్ లెటర్స్ క్యాప్ లెటర్స్ అవుతాయి డేటా అయితే ఎప్పుడు ఎరేజ్ కాదు కర్సర్ కంట్రోల్ ఇలాంటి కీబోర్డ్లో అలాంటి కీ లేదు థర్డ్ ఆప్షన్ బ్యాక్ స్పేసా డిలీటా వీటి మధ్య డౌట్ అంతా కూడా చెప్పారు కదా రైట్ సైడ్ అయితే డిలీట్ లెఫ్ట్ సైడ్ అయితే బ్యాక్ స్పేస్ మరి నిన్న ఎక్కడ అడిగాడు నానా ఎడమ్ వైపుగా ఎడమైపోయి అడిగాడు సో లెఫ్ట్ సైడ్ అడిగాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏం వాడాలి బ్యాక్ వాడాలి సో ఆన్సర్ ఏమొస్తుంది ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తన పైథాన్ ఇక అందరికీ తెలిసిందే బాగా ట్రెండింగ్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది పైథాన్ అనేది దేనికోసం వాడేది అన్నాడు క్లియర్గా తెలుసు అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజర్ ఇంట్రాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోదగిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది ఉన్న వాటిలో చూద్దాం పైథాన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డౌటే లేదు అదే ఆన్సర్ సెకండ్ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కాదు అదొక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ అది సో ఎట్టి పరిస్థితులు ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టకూడదు మూడోది అదొక అప్లికేషన్ ప్రోగ్రామ్ అన్నాడు లేదు కానీ అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అప్లికేషన్లో కూడా ముఖ్యంగా ఏంటి అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది ప్యాకేజెస్ కాదు నా ఆపరేటింగ్ చెప్పకూడదు అప్లికేషన్ చెప్పకూడదు మరి ఏం చెప్పుకోవచ్చు అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలుగోది కంపైలర్ అన్నాడు ఇంతకు ముందరే చెప్పాను కంపైలర్ అన్నది ఒక హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి మారడానికి ఉపయోగపడే ఒక ట్రాన్స్లేటర్ మాత్రమే సో పైతాన్ అనేది ఒక కంపైలర్ కాదు పైతాన్లో మనం కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్ వాడచ్చేమో కానీ పైతాన్ అనేది ఒక కంపైలర్ కాదు అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న విషయం గుర్తుపెట్టుకో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తల్లి విత్ రెఫర్ టు కంప్యూటింగ్ అండ్ యాప్లెట్ ఈజ్ అమ్మ కంప్యూటర్ భాషల్లో ఇచ్చే చూడండి కంప్యూటర్కి సంబంధించి యాప్లెట్ అంటే ఏంటి ఇవి ఎక్కువగా నీకు ఎక్కడ వినపడుతుంది యాప్లెట్ అనే పదం అంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వింటా ఉన్నాను క్లయింట్ సైడ్ కోడింగ్ రాయాలన్నప్పుడు జావా ప్రోగ్రామింగ్లో యాప్లెట్ అనే పదాన్ని నువ్వు ఎక్కువగా వింటూ ఉంటావు యాప్లెట్స్ సర్వ్లెట్స్ అని ఉన్నాయి సర్వ్లెట్స్ ఏమో సర్వర్ సైడ్ కోడింగ్కి మన ఎండజర్ కోడింగ్కి అయితే యాప్లెట్ అనేది కావాలి సో ఇది దేనికి సంబంధించిన పదం అని అడిగాడు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేసాడు అది ఒక జావా అప్లికేషన్ అని కరెక్టే యాప్లెట్ అన్నది ఒక జావాకు సంబంధించిన అప్లికేషన్ సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు కంప్యూటర్ వైరస్ అన్నాడు కంప్యూటర్ వైరస్ కాదు తల్లిది కంప్యూటర్ వైరస్ అన్నాడు వైరస్ కాదు ఇంకోటి ఫైర్వాల్ అన్నాడు ఫైర్వాల్ అంటే ఏంటి మన కంప్యూటర్లోకి అనాథరైజ్డ్ యూజర్స్ రాకుండా మనం అనాథరైజ్డ్ వెబ్సైట్స్ లేకి వెళ్ళకుండా ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉండేదే ఫైర్ వాల్ అనేది సో యాప్లెట్ అనేది ఫైర్ వాల్ అయితే కాదు ఇంకా లాస్ట్లో ఏ కుకీ అన్నాడు కుకీ అంటే ఏంటి కుకీస్ అంటే మీకు ఐడియా ఉంటుందన్న కుకీ అంటే ఒక చిన్న చాక్లెట్ అనుకోవచ్చు లేదా ఒక చిన్న బిస్కెట్ అనుకోవచ్చు సో ఇక్కడ కూడా కంప్యూటర్స్లో కుకీస్ అంటే ఏ స్మాల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అర్థం ఒక చిన్న సమాచారం కుకీస్ మీ అందరికీ ఐడియా ఉంటుంది తల్లి మీరు దాన్ని గురించి తెలియకపోయినా దాన్ని వాడే ఉంటారు మీరు ఏదైనా ఒక అప్లికేషను టైప్ చేశారు సబ్మిట్ కొట్టే టైంకి ఏదో ఎర్రర్ వచ్చిందో ఏదో ప్రాబ్లం వచ్చింది క్లోజ్ చేయాల్సి వచ్చింది మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఎంటర్ చేస్తున్నారు ఈసారి నీ ఫస్ట్ నీ పేరులో మొదటి అక్షరం కొట్టగానే నీ పేరు అక్కడ కనపడతా లేదా నీ ఫోన్ నెంబర్లో ఫస్ట్ లెటర్ కొట్టగానే నీ ఫోన్ నెంబర్ కనపడతా ఉంది దానికి కారణమే ఈ కుకీస్ కుకీస్ అన్నవి రీసెంట్గా జరిగినాయి లేదా ఒక చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసి ఉంచుతుంది మనం టైప్ చేయగానే దాని రిలివెంట్ డేటాని మనకు చూపిస్తుంది సో కుకీస్ అన్నాడు కుకీస్ అయితే కాదు ప్రస్తుతానికి ఇది ఇర్రెలివెంట్ నాన్న కుకీ అయితే కాదు మరి యాప్లెట్ ఏంటి అనేది కంప్లీట్గా జావాకి సంబంధించిన కోడింగ్ ప్రోగ్రామ్ అది సో ఇట్స్ అన్ జావా అప్లికేషన్ అన్నది మన ఆన్సర్ ఈ వీడియోలో ఎన్టీబిసి స్టేజ్ టూ ఎయిటీన్త్న అడిగిన ఎయిటీన్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన కంప్యూటర్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం డాష్ క్లికింగ్ ఆన్ మౌస్ సెలెక్ట్స్ ద ఎంటైర్ పారాగ్రాఫ్ బై డిఫాల్ట్ వైల్ వర్కింగ్ విత్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ వర్డ్లో ఏదైనా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్లో వర్క్ చేస్తే మనం ఏ మౌస్ టెక్నిక్ ద్వారా మొత్తం ఎంటైర్ ప్రా పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేయొచ్చు అన్నట్టు చూడండి డ్రాగన్ డ్రాప్ ద్వారా కూడా సెలెక్ట్ చేయొచ్చు కానీ ఏదైనా మౌస్ టెక్నిక్ ద్వారా కంప్లీట్ పారాగ్రాఫ్ని మనం సెలెక్ట్ చేయొచ్చా అని అడుగుతున్నాడు చూడండి డాష్ మౌస్ పై క్లిక్ చేస్తే ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ డాక్యుమెంట్లో చేయటప్పుడు మొత్తం పారా మొత్తం పారాగ్రాఫ్ని హైలైట్ చేయొచ్చు అని ప్రశ్నించాడు మనం చూడండి జస్ట్ మనం మౌస్ క్లికింగ్స్లోనే ఉందమ్మా ఇదంతా కూడా జస్ట్ ఒక సింగిల్ క్లిక్ చేశాను అనుకోండి కర్సర్ అక్కడ ఉంటుంది ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంది ఒక దగ్గర సింగిల్ క్లిక్ చేశాను ఏమవుతుంది కర్సర్ అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది అదే ఒక డబల్ క్లిక్ చేశాను ఆ వర్డు ఆ లైను సెలెక్ట్ అవుతుంది అదే నేను ఒకసారి త్రిపుల్ క్లిక్ చేశాను అంటే మొత్తం పారాగ్రాఫ్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది మనల్ని అడిగింది కూడా అదే నన్ను ఎంఎస్ వర్డ్లో ఏదో ఒక డాక్యుమెంట్లో నేను వర్క్ చేస్తున్నాను మొత్తం పారాగ్రాఫ్ సెలెక్ట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి త్రిపుల్ క్లిక్ చేయాలి తల్లి ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ ఏమన్నాడు ఆల్ట్ ప్లస్ సింగిల్ అన్నాడు ఆల్ట్ ప్లస్ ఒక్కసారి అన్నాడు తప్పు తల్లి దానివల్ల ఏం జరిగేది ఏం లేదు హైలైట్ అవుతుంది వర్డ్ రెండవది ట్రిపుల్ క్లిక్ మూడు సార్లు ఆపకుండా కొట్టాల మూడు సార్లు ఆపకుండా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేరంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది డబుల్ క్లిక్ కాదు అదేవిధంగా సింగిల్ క్లిక్ కూడా కాదు సో మొత్తం మీద అడిగిన క్వశ్చన్ అదే త్రిపుల్ క్లికింగ్ ఆన్ మౌస్ సెలెక్ట్స్ ద ఎంటైర్ పారాగ్రాఫ్ బై డిఫాల్ట్ వైల్ వర్కింగ్ విత్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్ల్డ్ ఎంఎస్ వర్డ్లో ఒక మొత్తం పారాగ్రాఫ్ సెలెక్ట్ అవ్వాలంటే నువ్వు ట్రిపుల్ క్లిక్ చేయాలి తల్లి రైట్ నెక్స్ట్ బిట్ చూద్దాం డాష్ డ్యాష్ ఈజ్ నాట్ ఏ కామన్ బిట్ మ్యాప్ బిట్ మ్యాప్ బేస్డ్ ఫైల్ టైప్ ఎక్స్టెన్షన్ బిట్ మ్యాప్ అనడం బిట్ మ్యాప్ అంటే ఏంటి ఇమేజ్ ఫైల్స్ అని ఇప్పుడున్న వాటిలో ఇమేజ్ ఫైల్ కానిది ఏది అన్నాడు చూడండి ఇక్కడ ఉన్న వాటిలో ఫస్ట్ టిఫ్ అనేది ఏంటో చూద్దాం టిఫ్ టిఫ్ అంటే ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ ఇది ఒక ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ ప్రశ్నేమి అడిగాడు డాష్ అనేది సాధారణంగా బిట్ మ్యాప్ ఆధారిత ఫైల్ ఎక్స్టెన్షన్ కాదు బిట్ మ్యాప్ అంటే ఇమేజ్ అన్న విషయం గుర్తుపెట్టుకోము సో టిఫ్ అనేది కంప్లీట్గా ఇమేజ్ ఫైల్ అని పిఎన్జి కూడా ఇమేజ్ ఫైలే పిఎన్జి అనేది కూడా పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ ఇది కూడా ఇమేజ్ ఫైలే ఇక పీసీఎక్స్ పిక్చర్ ఎక్స్చేంజ్ పిక్చర్ ఎక్స్చేంజ్ అది కూడా ఇమేజ్ ఫైలే మరి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి నిన్ను ఇమేజ్ ఫైల్ కానిది ఏది అని అడుగుతున్నాడు దానికి ఆన్సర్ ఓడిటి ఓపెన్ డాక్యుమెంట్ టెక్స్ట్ ఓపెన్ డాక్యుమెంట్ టెక్స్ట్ ఓడిటీ ఇది కంప్లీట్గా పిక్చర్స్కి సంబంధించింది కాదమ్ అడిగింది కూడా డాష్ ఈజ్ నాట్ ఏ కామన్ బిట్ మ్యాప్ బేస్డ్ ఫైల్ టైప్ ఎక్స్టెన్షన్ అన్నాడు ఇది ఫైల్ టైపే ఓడిటీ కూడా ఫైల్ టైపే కానీ ఇమేజ్ కాదు అదొక టెక్స్ట్కి సంబంధించింది ఓపెన్ డాక్యుమెంట్ టెక్స్ట్ ఓడిటీ సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఓడిటీ అనేది ఆన్సర్ వస్తుంది మిగతా అన్నీ కూడా అబ్రివేషన్ ఇంపార్టెంటే టిఫ్ అడుగుతాడు ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ పిఎన్జి పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ పీసీఎక్స్ పిక్చర్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా ఇమేజెసే ఒక్క ఓడిటి తప్ప ఆన్సర్ ఓడిటీ అని ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద ప్రిన్సిపల్ ఆఫ్ గైరోస్కోప్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ గైరోస్కోప్ అంటే ఐడియా ఉండాలమ్మా ఈరోజు మనం వాడే ప్రతి డివైజ్లోనూ గైరోస్కోప్ దాదాపుగా యూస్ చేస్తున్నారు మరి ఏమడుగుతున్నా అంటే గైరోస్కోప్ యొక్క సూత్రము డాష్లో ఉపయోగించబడదు దేంట్లో యూస్ చేయరో చెప్తున్నాడు చూద్దాం ఫస్ట్ ఏమన్నాడు కంప్యూటర్ మౌస్ కంప్యూటర్ మౌస్లో గైరోస్కోప్ని యూజ్ చేస్తారమ్మా యూస్ చేయబట్టే నువ్వు కర్సర్ని ఎలా మూవ్ చేసినా అది మూవ్ అవ్వగలుగుతుంది లెఫ్ట్ రైటు ఫ్రంట్ బ్యాక్ అన్నీ యాక్సెసింగ్ దాంట్లో ఉంది అలా ఉంది అంటే దాంట్లో గైరోస్కోపిక్ అనేది ఉన్నట్టే ఇక నెక్స్ట్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్లో కూడా గైరోస్కోప్ని వాడతారు నన్న స్మార్ట్ ఫోన్లో కూడా గైరోస్కోప్స్ని వాడతారు అందుకే మనం ఫోన్ని ఇలా వాడుతూ ఉంటాము ఏదైనా ఒక వీడియో చూడాలన్నప్పుడు ఇట ల్యాండ్స్కేప్ లైక్ మారగానే వీడియో మారుతా అదే గైరోస్కోప్ అంటే అంటే నాలుగు పక్షాలు తిరగలదు అది అదొక గైరోస్కోపిక్ ప్రాపర్టీ ఉన్నప్పుడే కుదురుతుంది అది ఇక నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇంక్ జెట్ ప్రింటర్ ప్రింటర్లో గైరోస్కోప్ ఉండదు ప్రింటర్లో నాలుగైదు రకాలుగా ప్రింటర్ని తిప్పి తిప్పి పేజీలు అయితే తీయి కదమ్మా సో గైరోస్కోప్ దేంట్లో వాడరు అన్నది ప్రశ్న దేంట్లో వాడరు అంటే ప్రింటర్ ఇంక్ జెట్ ప్రింటర్స్లో వాడరు నాలుగోది ఏంటి రేసింగ్ కార్ రేసింగ్ కార్స్లో ఖచ్చితంగా గైరోస్కోప్ ఉండాలి నన్ను అది నాలుగు వైపులో ఎటు అయినా తిరగలగాలి ఈరోజు ఫోన్లో మనం పబ్జి ఆడుతున్నాము ఒక అటు ఇటు వీడియోని మూవ్ చేస్తున్నాము దానికి కారణం అందులో గైరోస్కోపిక్ చిప్స్ ఉండడమే సో గైరోస్కోపిక్ అన్నది ప్రతిదానికే అవసరమే ఒక్క ఈ ఇంక్ జెట్ ప్రింటర్కి తప్ప ప్రింటర్కి గైరోస్కోప్ అవసరం లేదు సో ఆన్సర్ ఏమిద్దామంటే ఇంక్జెట్ ప్రింటర్ అనేది ఆన్సర్గా ఇద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద పెరిఫరల్ డివైజెస్ ఆఫ్ ఏ బేసిక్ కంప్యూటర్ సిస్టమ్ డజ్ నాట్ ఇన్క్లూడ్ పెరిఫరల్ చూడండి ప్రాథమిక కంప్యూటర్ సిస్టమ్ యొక్క పరిధియ పరికరాలలో వీటిని వీటిని కలిగి ఉండదు చూడండి వీటిల్లో పెరిఫరల్ డివైస్ కాందేది అని అడిగాడు మీకు ఈ విషయం తెలియాలమ్మా జనరల్గా మనకు హార్డ్వేర్ డివైజెస్ అని ఉన్నాయి వేటిని హార్డ్వేర్ డివైజెస్ అంటారు ప్రతి ఇన్పుట్ డివైజు హార్డ్వేర్ డివైజే ప్రతి అవుట్పుట్ డివైజు హార్డ్వేర్ డివైజే ప్రతి స్టోరేజ్ డివైజు కూడా హార్డ్వేర్ డివైజే అలాగే ప్రతి ప్రాసెసింగ్ డివైజు కూడా హార్డ్వేర్ డివైజే హార్డ్వేర్ అంటే ఫిజికల్గా మనం టచ్ చేయగలిగిన ప్రతి పార్ట్ యంత్రానికి సంబంధించి అది హార్డ్వేర్ డివైజ్ కానీ ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్టోరేజ్ వీటిల్ని మాత్రమే మనం ఏమని పిలవగలం అంటే పెరిఫెరల్స్ అనే పేరుతో పిలవగలం ఈ ప్రాసెసింగ్ డివైజెస్ని పెరిఫెరల్ డివైసెస్ అని పిలవకూడదు ప్రాసెసింగ్ డివైజ్ అంటే ఏంటి కంప్యూటర్లో ఉన్న ప్రాసెసర్ ప్రాసెసింగ్ డివైస్ ర్యామ్ ప్రాసెసింగ్ డివైస్ చూడండి ర్యాము స్టోరేజ్ డివైజ్ కాదమ్మా ఎందుకంటే ర్యామ్లో డేటా ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు అదే రోమ్ స్టోరేజ్ డివైజు ర్యామ్ టెంపరీగా డేటాను స్టోర్ చేస్తుంది కాబట్టి దాన్ని ప్రాసెసింగ్ డివైస్గానే కన్సిడర్ చేస్తారు మరి మనల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే ద పెరిఫెరల్ డివైజ్ పెరిఫరల్ డివైజ్ అన్నాడంటే ఖచ్చితంగా అది అయితే ఇన్పుట్ డివైజ్ అన్నా అవి ఉండాలి లేదా అవుట్పుట్ డివైజ్ అయినా అవి ఉండాలి లేదా స్టోరేజ్ డివైజ్ అయినా అవి ఉండాలి మిగిలిన వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో పెరిఫరల్స్ అనకూడదు ద పెరిఫెరల్ డివైస్ ఆఫ్ ఎ బేసిక్ కంప్యూటర్ సిస్టమ్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏం ఉండదు అని అడిగాడు చూడండి ఫస్ట్ ఆప్షన్ ప్రింటర్ ప్రింటర్ అనేది ఏంటి ఇది ఒక అవుట్పుట్ డివైస్ మరి అవుట్పుట్ డివైస్ పెరిఫెరల్ జాతి కిందకే వస్తుంది సెకండ్ ఆప్షన్ కీబోర్డ్ కీబోర్డ్ ఏంటి నాన్న కీబోర్డు అదొక ఇన్పుట్ డివైస్ అది కూడా పెరిఫెరల్ జాతికి చెందిందే మూడోది మానిటర్ ఇదేంటిది ఇది ఒక అవుట్పుట్ డివైస్ ఇది కూడా పెరిఫెరల్ జాతికి చెందిందే మరి నాలుగో ఆప్షన్లో ఇచ్చాడు సిపియు సిపియూ అబ్రువేషన్ ఏంటన్నానా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అది ఒక ప్రాసెసింగ్ డివైస్ సో ఇక్కడ అడిగింది ఏంటి పెరిఫెరల్ డివైస్ పెరిఫెరల్ జాతికి ఏది చెందింది కాదు అంటే ఎట్టి పరిస్థితిలో ఒక ప్రాసెసింగ్ డివైస్ని ప్రాసెసింగ్ డివైజెస్ని పెరిఫెరల్స్ అని పిలవకూడదు సో మన ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ డి సిపియ హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఐఏసిఈ నన్న ఈ వీడియోలో ఎన్టీపీసీ స్టేజ్ టూ ఎయిటీన్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ షిఫ్ట్ టూలో అడిగిన కంప్యూటర్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న వాట్ ఈజ్ యూస్ టు ఐడెంటిఫై యూజర్స్ హూ కమ్ బ్యాక్ టు ఏ వెబ్ పేజ్ వెబ్ పేజ్కి తిరిగి వచ్చే వినియోగదారుల్ని గుర్తించడానికి ఏమి ఉపయోగించబడుతుంది అని అడిగాడు చూడండి వెబ్ పేజెస్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఇంటర్నెట్లో మనం వాడేదంతా కూడా వెబ్ పేజెస్ బ్రౌజర్స్లో ఉంటాయి సరే ఒక వెబ్ బ్రౌజర్లో లేదా ఒక వెబ్ పేజ్లో నువ్వు ఏదైనా ఒక ఉదాహరణకు ఒక అప్లికేషన్ ఫిలప్ చేసావు మరి నువ్వు సబ్మిట్ కొట్టలేకపోయావు ఏదో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల సబ్మిట్ చేయలేకపోయావు అప్లికేషన్ మరి నువ్వు రెండోసారి అదే అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి మొదలుపెట్టినప్పుడు యూజర్ నేమ్ లేదా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని అడిగినప్పుడు నువ్వు నీ నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఎంటర్ చేయగానే నీ నేమ్ని చూపిస్తుంది అదేవిధంగా మొబైల్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయగానే నీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది దీనికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఒక ప్రత్యేకమైన కోడింగ్ ఆ కోడింగ్ పేరే కుకీస్ ఈ కుకీస్నే నిన్ను మొదట ఐడెంటిఫై చేస్తాయి ఇదే యూజర్ ఇంతకు ముందర కూడా ట్రై చేశాడు సో మళ్ళీ ట్రై చేస్తున్నాడు సో నీ డేటాని మళ్ళీ నువ్వు టైప్ చేయకుండా నీకు టైం కాస్త మిగిలించడానికి ఈ కుకీస్ అనేటివి హెల్ప్ అవుతాయి తల్లి సరే ఆప్షన్స్ చూద్దాం ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్ కుకీస్ నో డౌట్ ఇదే ఆన్సర్ ఇదే నేను రికగ్నైజ్ చేసేది నువ్వు ఎంటర్ చేసిన ఆ నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్ని బట్టి నేను రికగ్నైజ్ చేస్తుంది సైట్ రెండో ఆప్షన్ ఏమన్నాడు యూజర్ నేమ్ అన్నాడు సో యూజర్ నేమ్ కావచ్చు లేదా పాస్వర్డ్ కావచ్చు ఇవి రెండు నిన్ను ఐడెంటిఫై చేయడానికి కాదు నిన్ను ఆథెంటికేట్ చేయడానికి ఉపయోగిస్తారు వచ్చింది జెన్యున్ యూజరా కాదా అని చెక్ చేయడానికి ఆథెంటికేషన్ కోసం యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటాయే తప్ప నిన్ను ఐడెంటిఫై చేయడానికైతే కావి ఇక నెక్స్ట్ క్యాచీ అన్నాడు క్యాచ్ అనేది ఒక మెమరీయం మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ డేటా అంతా కూడా దీంట్లో స్టోర్ అవుతుంది ఇది ఎక్కడ ఉంటుంది ప్రాసెసర్లో ఉంటుంది సో మొత్తం మీద ఇక్కడ మనల్ని అడిగిన ప్రశ్న వెబ్ పేజ్ మనల్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే కుహీస్ ఆన్తో ఐడెంటిఫై చేస్తుంది సో ఆన్సర్ ఏమొస్తుందంటే కుకీస్ అనేది మన ఆన్సర్గా ఇవ్వచ్చు ఓకే తల్లి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ ద ట్రాన్స్లేట్ సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్ జాగ్రత్తగా ఉండండి క్వశ్చన్ ఏమి అడిగిచ్చాడు సాఫ్ట్వేర్ కోడ్ను ఆబ్జెక్ట్ కోడ్గా సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా అనువదించే ప్రోగ్రామ్ ఏమిటి ఏం కోడింగ్ నానా ఇది ఇక్కడ ఇచ్చాడు చూడండి ఇది ఒక సోర్స్ కోడ్ ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నావు అనూదించాలనుకుంటున్నావు దేనిలోకి అనూదించాలనుకుంటున్నావు ఆబ్జెక్ట్ కోడ్ లేక అనువదించాలనుకుంటున్నావు సో ఒక సోర్స్ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్గా మారాలి అంటే ఏం వాడాలి అసలు సోర్స్ కోడ్ అంటే ఏంటి చూడండి మనము ఇంగ్లీష్ భాషలో రాసే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సోర్స్ కోడే ఉదాహరణకు సిలోనో సి ప్లస్ ప్లస్లోనో నువ్వు ప్రింట్ సిఇన్ అని సిఅవుట్ అని ఇలా రాస్తూ ఉన్నావు ఇవేవి కంప్యూటర్కి అర్థం కావు కారణం ఏంటి దానికి అర్థమయ్యేది జీరోస్ అండ్ వన్సే మరి నువ్వు రాసిన ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ మిషన్కి అర్థం అవ్వాలి అంటే మధ్యలో ట్రాన్స్లేట్ అవ్వాలి మరి ఆ ట్రాన్స్లేట్ చేసే వాళ్ళనే ట్రాన్స్లేటర్స్ అంటారు మరి ట్రాన్స్లేటర్ మాత్రమే ఒక సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా మారవగలదు ఇంగ్లీష్ భాషలో ఉన్న ప్రోగ్రామింగ్ని జీరోస్ అండ్ వన్స్ లేకి కన్వర్ట్ చేయాలి అలా చేయగలిగేది ఒక ట్రాన్స్లేటర్లే మరి ట్రాన్స్లేటర్లో ఏమొస్తాయి చూడండి ముఖ్యంగా ట్రాన్స్లేటర్లో అసెంబ్లర్ అని ఒకటి ఉందాం అసెంబ్లర్ కంపైలర్ కంపైలర్ అలాగే ఇంటర్ప్రెటర్ ఇంటర్ప్రెటర్ ఉండేది మూడు మెయిన్గా లింకరు లోడర్ అని వెరైటీ కూడా ఉన్నాయి కానీ ముఖ్యంగా అనువదించేది వీళ్ళే అసెంబ్లర్ కంపైలర్ ఇంటర్ప్రెటర్ మళ్ళీ అబ్బా ఈ కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి తేడా ఉంటుంది కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనం ఒక వంద లైన్ల ప్రోగ్రామ్ ఇచ్చామే అనుకోండి ఒక వంద లైన్ల ప్రోగ్రామ్ ఇచ్చాం ఒక్కొక్క లైన్ని నిదానంగా కన్వర్ట్ చేసేది ఎవడు అంటే కంపైలర్ నువ్వు వంద లైన్ల ప్రోగ్రామ్ ఇచ్చావు ఒకేసారి సోర్స్ కోడ్ నుంచి ఆబ్జెక్ట్ కోడ్గా మారవగలిగేది ఎవరు అంటే ఇంటర్ప్రెటర్ సో లైన్ బై లైన్ కోడింగ్ని కన్వర్ట్ చేస్తూ పోగలిగేది ఎవడు అంటే కంపైలరు ఎట్ ఎ టైం సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా మారగలిగేది ఎవరు అంటే ఇంటర్ప్రిటర్ మరి ఇక్కడ అడిగాడు చూడండి ఫస్ట్ ప్రయారిటీ కంపైలర్కే చూద్దాం నన్ను ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏమున్నాయి ఫస్ట్ ఆప్షను ఎగ్జిక్యూటర్ అన్నట్టు ఎగ్జిక్యూటర్ అనేది అసలు లేదమ్మా ఇక్కడ ఇది ట్రాన్స్లేటర్ జాతికి సంబంధించింది కాదు రెండోది కంపైలర్ చెప్పుకోవచ్చు కంపైలరే దీనికి కరెక్ట్ ఆన్సర్ మూడోది ట్రాన్స్లేటర్స్ ఇవన్నీ ట్రాన్స్లేటర్సే అసెంబ్లర్ కావచ్చు కంపైలర్ కావచ్చు ఇంటర్ప్రెటర్ కావచ్చు అన్ని ట్రాన్స్లేటర్లే కానీ ఇక్కడ సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా లైన్ బై లైన్ కన్వర్షన్ చేయగలిగేది ఒక కంపైలరే ఇక ఫోర్త్ ఆప్షన్లో ఎలాగో ఇంటర్ప్రిటర్ అని ఇచ్చారు బట్ ఇంటర్ప్రిటర్ కూడా చేస్తుంది నాన్న అదే పని కానీ కంపైలర్ లైన్ బై లైన్ చెక్ చేస్తూ వెళ్తుంది ఇంటర్ప్రిటర్ ఎట్ ఏ టైం కన్వర్ట్ చేసేస్తుంది రెండింటినీ ఇచ్చుకోవచ్చు కానీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి వెళ్తుందంటే కంపైలర్కే ఇవ్వాల్సి వస్తుంది ఓకే తల్లి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యూనికోడ్ యూనికోడ్ అంటే తెలియాలమ్మా యూనికోడ్ అంటే ఏంటి ఇప్పుడు చూడండి మీకు ఆల్రెడీ ఇది ఐడియా ఉంటుంది ఏంటి యాస్కీ కోడ్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఏంటిది ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్ అక్షరాలు మిషన్కి అర్థం కాదు జీరోస్ అండ్ వన్స్ లేక మార్చుకోవాలా ఆ మార్చుకోవడానికి ఒక కోడింగ్ కావాలి దాన్ని యాస్కీ కోడింగ్ అంటారు లేదా బీసీడీ కోడింగ్ అని ఉంది లేదా ఈబీసీడీ ఐసీ కోడింగ్ అని ఇవన్నీ కూడా ఏంటి కోడింగ్స్లో రకరకాలు బీసీడీ కావచ్చు యాస్కీ కోడ్ కావచ్చు ఎక్స్టెండెడ్ బైనరీ కోడ్ కావచ్చు ఇవన్నీ కూడా కోడింగ్ కన్వర్షన్స్ మరి ఏ లాంగ్వేజ్లో నువ్వు రాసినా కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా మారవగలిగే ఒకే ఒక యూనివర్సల్ కోడింగ్ ఏది అంటే యూనికోడ్ ఇది ఒక యూనివర్సల్ కోడింగ్ నాన్న ఎలాంటి లాంగ్వేజ్లో రాసినా కంప్యూటర్కి ఇది అర్థం అవుతుంది అర్థం అవ్వడానికి ఇక్కడ వాడే మెథడే ఈ యూనికోడ్ అనేది మరి ఏమి అడిగాడో చూద్దాం యూనికోడ్ ప్రొవైడ్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది యూనికోడు దీన్ని అందిస్తుంది అని అడిగాడు ఫస్ట్ దాంట్లో ఏమొచ్చాడో చూడు యూనిఫామ్ కోడ్ ఫర్ చెకింగ్ ఆల్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఏం చెక్ చేస్తుందంటమ్మా అన్ని కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని చెక్ చేస్తుందంట అన్ని కంప్యూటర్ ప్రోగ్రాంల కోసం కాదు ఇది ఇచ్చింది అన్ని రకాల భాషల్ని ఐడెంటిఫై చేయడానికి ఇచ్చారు సో ఇది కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని చెక్ చేయడానికి కాదు కంప్యూటర్ ప్రోగ్రామ్ని తనిఖీ చేయడానికి అన్నాడు కానే కాదమ్మా రెండోది యూనికోడ్ టు డొనేట్ ఎవ్రీ కంప్యూటర్ కంపెనీ కంపెనీలకి ఏంటి డొనేట్ చేసేది తప్పు ఏది కంపెనీలకు సంబంధించిన విషయం కాదు మూడోది కోడ్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్యారెక్టర్ ఇంగ్లీష్ కాదు ఏ లాంగ్వేజ్ క్యారెక్టర్కైనా వాడుకోవచ్చు ఇది యూనివర్సల్ కోడింగ్ యూనికోడ్ అనేది సో ఇది ఇంగ్లీష్ కోసం అన్నాడు చూడండి ఆంగ్ల భాష ఆంగ్ల భాష అక్షరాల కోసం కాదు ఫోర్త్ ఆప్షన్ దీని ఆన్సర్ నాన్న ఏమని రాశాడు చూడండి యూనికోడ్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ఎవ్రీ లాంగ్వేజ్ చూడండి నాన్న ప్రతి భాషలోని ప్రతి అక్షరానికి ప్రత్యేకమైన కోడ్ ఏది అంటే యూనికోడ్ యూనివర్సల్ కోడ్ సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే యూనికోడ్ అని చెప్పాలి ప్రతి లాంగ్వేజ్కి కోడింగ్ ఉంది ఇంట్లో యాస్కి ఇంగ్లీష్కి సంబంధించింది అండ్ యూనికోడ్ ప్రతి లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజెస్ అన్నింటినీ కన్వర్ట్ చేయగలదు ఆన్సర్ ఏమొస్తుందంటే యూనికోడ్ అని వస్తుంది నెక్స్ట్ చూద్దాం నాన్న జీపీఎస్ ప్రతి దాంట్లోనూ ప్రతి షిఫ్ట్లోనూ అబ్రివేషన్స్ అడుగుతున్నారు తల్లి అబ్రివేషన్స్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి జాగ్రత్తగా నేర్చుకోండి జిపిఎస్ అంటే అబ్రివేషన్ అడిగేది ఇది మనకు బాగానే ఐడియా ఉంటుంది ఎందుకంటే ఈ నడవన మనం ప్రతి ఒక్కరూ ఫోన్లో ఈ జీపీఎస్ని ఆన్ చేసే ఉంటున్నాం ఏం చెప్తుంది ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నావో చెప్తుంది ఈ గ్లోబ్లో నీ యొక్క పొజిషన్ని చెప్పగలిగేదే జిపిఎస్ ఆప్షన్స్ చూద్దాం జిపిఎస్ పూర్తి రూపం చెప్పమన్నాడు ఫుల్ ఫామ్ చెప్పన్నాడు గ్లోబల్ ప్రైమ్ సిస్టమ్ ప్రైమ్ ఏంటి నీ పొజిషన్ని చెప్పద్ది ఇది ప్రైమ్ కాదు రెండోది గ్లోబల్ పీస్ సమ్మిత్ అన్నాడు కాదు గ్లోబల్ పోస్టల్ సిస్టమ్ కాదు ఇవేవి కాదు తల్లి ఇది గ్లోబల్ ప్రైమ్ సిస్టము కాదు గ్లోబల్ పీస్ సమ్మిత్ కాదు అలాగే గ్లోబల్ పోస్టల్ సిస్టమ్ కూడా కాదు ఇది ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా నీ పొజిషన్ని చెప్పగలదు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఏ నలుమూలల్లో ఉన్నా నీ యొక్క పొజిషన్ని చెప్పగలిగేదే ఈ జీపీఎస్ జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఎన్టీపీసీ స్టేజ్ టూ ఎయిటీన్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్లో షిఫ్ట్ త్రీలో అడిగిన కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ని చూద్దాన ఫస్ట్ క్వశ్చన్ అమ్మా విచ్ ఆఫ్ ద ఫా విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిదేది అని అడిగాడు ఈ క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిదేదో చెప్పమన్నాడు ఫస్ట్ ఆప్షను ఆండ్రాయిడ్ అని ఇచ్చాడు అమ్మ ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమే కానీ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కానిది కావాలి ఆండ్రాయిడ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఇక నెక్స్ట్ యునిక్స్ ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమే యంత్రం పని చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇక లాస్ట్లో విండోస్ ఇది మనం అందరం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ మరి ఉన్న వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అంటే స్కెలా ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నా ఇది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరి మన ప్రశ్న వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అన్నాడు ఆప్షన్ సి స్కేలా అనేది మన ఆన్సర్గా ఇవ్వచ్చు నెక్స్ట్ క్వశ్చన్ తల్లి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ బై ఎ కంప్యూటర్ టు ట్రాన్స్లేట్ ఆల్రెడీ షిఫ్ట్ టూలో కూడా ఇదే రకమైన క్వశ్చన్ అడిగాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ బై ఎ కంప్యూటర్ టు ట్రాన్స్లేట్ ద ప్రొసీజర్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ టు మెషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ షిఫ్ట్ టూలో ఏమడుగున్నాడు ఒక సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా మార్చాలంటే ఏంటి మళ్ళీ ఇక్కడ అడిగింది కూడా అదే కాకపోతే ప్రొసీజర్ ఓరియంటెడ్ అన్నాడు మెషన్ లాంగ్వేజ్ అన్నాడు మెషన్ లాంగ్వేజ్ అన్నా ఆబ్జెక్ట్ కోడ్ అన్న జీరోస్ అండ్ వన్సే బైనరీ లాంగ్వేజ్ అన్నా జీరోస్ అండ్ వన్సే ఇక ప్రొసీజర్ ఓరియంటెడ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ అన్నీ సోర్స్ కోడ్ రూపాలే సోర్స్ కోడ్ని ఇలా కూడా పిలవచ్చు ఆయన సో ఇక్కడ అడిగింది కూడా అదేనా క్రింది వాటిలో ప్రొసీజర్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ను దేంట్లోకి మార్చాలి మిషన్ లెవెల్లోకి మార్చాలి మిషన్ లాంగ్వేజ్ లేకి మారవడానికి ఏ ట్రాన్స్లేటర్ని వాడతారు ట్రాన్స్లేటర్స్ ఉన్నవి ఇవే కంపైలరు ఇంటర్ప్రెటరు అసెంబ్లరు లింకరు లోడర్ కూడా ఉన్నాయి కానీ కన్వర్షన్స్కి ఇవే పనికి వస్తాయి అసెంబ్లర్ అనేది ఆల్రెడీ లో లెవెల్ లాంగ్వేజ్ని మరొక లో లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లెవెల్ కోడింగ్ ఉందమ్మా ఏఎల్పి కోడింగ్ అంటాం అసెంబ్లీ లెవెల్ కోడింగ్ని మిషన్ లెవెల్ కోడింగ్ లేకి మార్చడానికి అసెంబ్లర్లు వాడతారు ఇక ఈ హై లెవెల్ నుంచి లో లెవెల్లోకి మార్చడానికి కంపైలర్లు ఇంటర్ప్రెటర్లు వాడాలి మరి ఫస్ట్ ప్రయారిటీ అయితే కంపైలర్కే ఎందుకంటే కంపైలరు సోర్స్ కోడ్లో ఉన్న ప్రతి లైన్ని సపరేట్గా చూస్తూ కన్వర్ట్ చేస్తుంది మరి ఇంటర్ప్రెటర్ అలా కాదు మొత్తం ఒకేసారి ప్రోగ్రామ్ కోడ్ని మొత్తాన్ని మార్చేస్తుంది ఒక మిషన్ కోడ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ హై లెవెల్ కోడ్ నుంచి ఒక మిషన్ కోడ్ మార్చేస్తుంది సో మొత్తం మీద ఇలా ట్రాన్స్లేట్ చేయగలిగేది కంపైలరే ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు స్కానర్ అన్నాడు స్కానర్ ఒక ఇన్పుట్ డివైజ్ నా అదేంటి ట్రాన్స్లేట్ చేసేది సో అదికైతే ఆన్సర్ కాదు ఆప్షన్ బి ఏమి ఇచ్చాడో చూడు ప్లాటర్ అన్నాడు ప్లాటర్ అనేది ఏంటి అదొక అవుట్పుట్ డివైజ్ అదొక ప్రింటర్ హై క్వాలిటీ గ్రాఫిక్స్ని ప్రింట్ చేయడానికి వాడే ప్రింటర్ సో అది కూడా ట్రాన్స్లేటర్ కాదు ఇక ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చారు వీడియో వీడియో డిస్ప్లే యూనిట్ మానిటర్ ఇవేవి ట్రాన్స్లేట్ చేయవు ట్రాన్స్లేట్ చేయగలిగే కెపాసిటీ ఒక కంపైలర్కే ఉంది సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ సి కంపైలర్ అని చెప్పచ్చు రైట్ నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇన్ డేటా ప్రాసెసింగ్ వాట్ డస్ ద అబ్రివేషన్ శాప్ స్టాండ్స్ ఫర్ అబ్రివేషన్ ప్రతి షిఫ్ట్లోనూ ఉంది తల్లి శాప్కి అబ్రివేషన్ అడిగాడు ఇదేంటిది ఎంటర్ప్రైజ్ రిసోర్స్కి సంబంధించిన ఇది లాంగ్వేజ్ అనమాట సో ఈ శాప్కి ఫుల్ ఫామ్ అడిగాడు శాప్ అంటే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం నన్ను డేటా ప్రాసెసింగ్లో శాప్ అనేది ఏమిటి శాప్ ఈ మూడు విషయాల గురించే చెప్తుందమ్మా ఒకటి సిస్టమ్స్ రెండోది అప్లికేషన్స్ మూడోది ప్రోడక్ట్స్ దాని ఫుల్ ఫామే అది సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ సో శాప్ ఫుల్ ఫామ్ అడిగాడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ వస్తుందన్న ఇది ఏంటి ఎంటర్ప్రైజ్ సంబంధించిన సాఫ్ట్వేర్ నాన్న ఇది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా సో శాప్ అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఆప్షన్ బిలో సేల్స్ అన్నాడు ఆప్షన్ సిలో సిస్టమ్స్ బాగానే ఉంది కానీ ఆథరైజేషన్స్ అన్నాడు లేదా అల్గారిథమ్స్ అన్నాడు కాదు సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇది సాప్కి ఫుల్ ఫామ్గా చెప్పచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ క్రింది పేర్కొన్న ఏ జనరేషన్ కంప్యూటర్లకు చెందినవి ఉన్న జనరేషన్స్లో ఏ జనరేషన్ ఆల్రెడీ జనరేషన్స్ గురించి ఇంతకు ముందరే చెప్పాను నానా ఫస్ట్ జనరేషన్లో వాడింది వ్యాక్యూమ్ ట్యూబ్స్ సెకండ్ జనరేషన్లో వాడింది ట్రాన్సిస్టర్స్ థర్డ్ జనరేషన్లో వాడిందే ఐసీ సో ఐసీలు ఏ జనరేషన్లో వాడాడు అన్నది క్వశ్చను థర్డ్ జనరేషన్లో వాడారు ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు తల్లి థర్డ్ జనరేషన్ నా ఆన్సర్ కూడా ఇదే మరి ఫిఫ్త్ జనరేషన్లో ఏం వాడారమ్మా ఫిఫ్త్ జనరేషన్లో అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని వాడారు అదే ఫోర్త్ జనరేషన్లో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని వాడారు అదే సెకండ్ జనరేషన్లో అయితే ట్రాన్సిస్టర్ని వాడారు ట్రాన్సిస్టర్కి మరొక పేరు ట్రయోడ్ సో ఇక్కడ మనల్ని అడిగిన ప్రశ్న అయితే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నవి ఏ జనరేషన్లో వాడారు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ విచ్ జనరేషన్ అని అడిగారు దే ఆర్ యూస్డ్ ఇన్ థర్డ్ జనరేషన్ అని చెప్పచ్చు రైట్ నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హూ ఇన్వెంటెడ్ ద వరల్డ్ వైడ్ వెబ్ డబల్యూ 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 ఇన్ నైన్టీన్ ఎయిటీ నైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వరల్డ్ వైడ్ వెబ్ని ఎవరు కనుగొన్నారు చూడండి వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టింది ఈయనే హెచ్టిఎంఎల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టింది ఈయనే హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హెచ్టిటిపి ఈరోజు ప్రతిదీ వెబ్ పేజెస్లో ఇది అవసరమే మనకు బ్యాక్ బోన్ ప్రోటోకాల్ అంటారు దీన్ని హెచ్టిపిని కనిపెట్టింది కూడా ఈయనే డబల్యూ వరల్డ్ వైడ్ వెబ్ కాన్సార్టియం దీనికి రూపకర్త కూడా ఈయనే ఇట్లన్నిటికీ రూపకర్త ఎవరు అంటే టిమ్ బెర్నర్స్ లీ టిమ్ బెర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్ ఎవరు కనిపెట్టారు హూ ఇన్వెంటెడ్ వరల్డ్ వైడ్ వెబ్ అన్నాడు ఆన్సర్ ఏంటి అంటే టిమ్ బెర్నర్స్ లీ సరే ఇక్కడ మిగతా వాళ్ళు అన్నది చూద్దాం ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు రాబర్ట్ ఈ ఖాన్ రాబర్ట్ ఈ ఖాన్ అనే ఆయన ఏం కనిపెట్టాడు అని అడిగాడు ఈయన టీసీపీ ఐపీ ప్రోటోకాల్ని కనిపెట్టాడు అమ్మా టీసీపీ ఐపి అనే ప్రోటోకాల్ని కనిపెట్టాడు ఇక ఈ లైనస్ ట్రవాల్స్ ఈయన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని కనుక్కున్నాడు లినెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక టెడ్ నెల్సన్ హైపర్ టెక్స్ట్ గురించి ఫస్ట్ చెప్పిన వ్యక్తినే హైపర్ టెక్స్ట్ హైపర్ మీడియా హైపర్ టెక్స్ట్ హైపర్ మీడియా గురించి ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఎవరు అంటే టెడ్ నెల్సన్ అని చెప్పచ్చు కానీ మన ప్రశ్న ఏంటి ఇప్పుడు వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టింది ఎవరు వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టిన వ్యక్తి హెచ్డిఎంఎల్ని కనిపెట్టిన వ్యక్తి హెచ్డిపి బ్యాక్బోన్ ప్రోటోకాల్ని కనిపెట్టిన వ్యక్తి డబ్ల్యూ త్రీ కన్సార్టియంని కనిపెట్టిన వ్యక్తి ఒకడే ఎవరైనా అంటే టిమ్బర్నర్స్ లీ ఆప్షన్ సిలో ఉంది నాకు ఎన్టీపీసీ స్టేజ్ టూ నైన్టీన్ జనవరి టూ థౌజండ్ సెవెన్లో షిఫ్ట్ వన్లో అడిగిన కంప్యూటర్ క్వశ్చన్స్ని చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి నాన్న వాట్ ఈస్ ద స్టాండర్డ్ విండోస్ కీబోర్డ్ షార్ట్కట్ కట్కి కాంబినేషన్ ఫార్ రీడు రీడు రిపీటింగ్ ద సేమ్ థింగ్ జరిగిన పనే మళ్ళీ మళ్ళీ చేయాలనుకోండి రీడు అంటారు పాస్ట్ యాక్షన్ రిపీట్ చేయాలంటే అండు అంటారు సరే ఇక్కడ అడిగాడంటే రీడుకి షార్ట్ షార్ట్కట్ అడిగాడు రీడు కోసం స్టాండర్డ్ విండోస్ కీబోర్డ్లో ఉపయోగించే షార్ట్కట్ కీ ఏంటి అని అడిగాడు తల్లి కంట్రోల్ వై కంట్రోల్ వై అనేది రీడుకు సంబంధించిన షార్ట్కట్ రిపీటెడ్ యాక్షన్ని చేయడానికి అదే అండు ప్రీవియస్ యాక్షన్ని రోల్ బ్యాక్ చేయడానికి అండు అండు చేయాలి అంటే కంట్రోల్ జెడ్ అదే జూమ్ సైజ్ తగ్గించాలి జూమ్ అవుట్ చేయాలి అనుకుంటే జూమ్ అవుట్ చేయాలి అంటే కంట్రోల్ మైనస్ లేదు నువ్వు ఈ ఎక్సెల్లో ఏదైనా ఒక కాలంని హైలైట్ చేయాలా లేదా సెలెక్ట్ చేయాలి మొత్తం కాలంని అనుకుంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఏ సరే ఇప్పుడు మనల్ని అడిగిన ప్రశ్న అయితే ఒక స్టాండర్డ్ కీబోర్డ్ షార్ట్ కట్ అడిగాడు అది కూడా దేనికోసం అంటే రీడు చేయడానికి ఒక స్టాండర్డ్ కీబోర్డ్ షార్ట్ కట్ ఏంటి అన్నాడు చాలా మామూలు క్వశ్చన్ నాన్న ఇది కంట్రోల్ వై అండు చేయాలంటే కంట్రోల్ జెడ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇన్ జనరల్ కెనాట్ కంప్యూట్ క్రింది వాటిలో దేని ద్వారా సాధారణంగా గణనం చేయలేము అన్నావు కౌంటింగ్ చేయలేము క్యాలిక్యులేషన్స్కి పనికి ఏది చూద్దాం ఫస్ట్ ఆప్షన్లో క్యాలిక్యులేటర్ అన్నాడు క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేషన్స్కి వాడుకోవచ్చు కంప్యూటర్ కంప్యూటర్ కనిపెట్టిందే క్యాలిక్యులేషన్స్ కోసం ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేస్తే మొబైల్ ఫోన్స్లో కూడా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు మరి క్యాలిక్యులేషన్స్ చేయలే అని అడిగాడు మరి చేయలేనిది ఏది అంటే ప్రింటర్ ప్రింటర్లో క్యాలిక్యులేషన్స్ చేయలేము మిగతా అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్కి పనికి వస్తాయి తల్లి ఆన్సర్ ఇద్దామంటే ప్రింటర్ అని ఇద్దాం నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మాడిఫయర్ కీ చూడండి మాడిఫైయర్ కీ ఇన్ ఐబిఎం కంపాటబుల్ కంప్యూటర్స్ క్రింది వాటిలో ఐబిఎం కంపాటబుల్ కంప్యూటర్స్లో మాడిఫయర్ కీ కానిది ఏది అన్నాడు అమ్మ మాడిఫయర్ కీస్ అంటే ఏంటో తెలియాలను జనరల్గా మాడిఫైయర్ కీస్ మూడు ఉన్నాయే ఒకటి ఆల్ట్ రెండోది కంట్రోలు మూడోది షిఫ్ట్ వీటిని మాడిఫైయర్ కీస్ అంటాడు ఇప్పుడు ల్యాప్టాప్స్లో ఎఫ్ఎన్ ఫంక్షనల్ ఫంక్షనల్కి కూడా మాడిఫైయర్ కీ లేదు స్టార్ట్ బటన్తో కూడా చేయొచ్చు మనం మాడిఫికేషన్స్ మాడిఫికేషన్స్ అంటే ఏం లేదమ్మా కొన్ని కీబోర్డ్లో ఉదాహరణకు అనుకుందాం సి అనే ఒక లెటర్ ఉంది అది క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయే కీబోర్డ్లో ఉన్న అక్షరాలన్నీ క్యాపిటల్ లెటర్స్ కానీ నువ్వు కీబోర్డ్లో టైప్ చేసినప్పుడు జనరల్గా నీకు స్మాల్ లెటర్స్ పడతాయి ఎప్పుడు క్యాపిటల్ లెటర్ పడుతుందంటే ఒక క్యాప్స్లాక్ ఆన్ చేసినప్పుడు అలా కాకుండా నేను కంట్రోల్ని వాడుతూ సీ నొక్కాను అంటే కాపీ అవుతుంది అదే షిఫ్ట్ వాడి సీ నొక్కాను అంటే క్యాపిటల్ లెటర్ కానీ స్మాల్ లెటర్ కానీ టైప్ అవుతుంది అంటే నేను క్యాప్స్ లాక్ ఆన్ చేసినప్పుడు కానీ షిఫ్ట్ పట్టుకొని సీన్ వక్కితే స్మాల్ లెటర్ పడుతుంది అదే నేను క్యాప్స్లో ఆఫ్ చేసి ఉన్నాను అంటే బేసిక్గా స్మాల్ లెటర్స్ పడుతూ ఉంటాయి షిఫ్ట్ పట్టుకొని సీన్ వక్కితే క్యాపిటల్ లెటర్ పడుతుంది అంటే సీ అయితే అలాగే ఉంది కానీ దాని గుణాన్ని దాని పనితీరుని మారవగలిగేది ఎవరు అంటే ఈ కంట్రోలు షిఫ్ట్ ఆల్ట్ ఇవి కాకుండా ఇప్పుడు మళ్ళీ ఏమున్నాయి ఫంక్షనల్ కీస్ ఎఫ్ఎన్ కీ కావచ్చు ల్యాప్టాప్స్లో ఉంటుంది లేదా స్టార్ట్ మెనూస్ కావచ్చు సరే మనల్ని అడిగింది ఏంటంటే ఐబిఎం కంపాటబుల్ కంప్యూటర్స్లో కింద వాటిలో మాడిఫైయర్ కీ కానిది ఏది అని అడిగాడు ఫస్ట్ చూద్దాం కంట్రోల్ అమ్మా ఇది ఏ కంప్యూటర్ అయినా మాడిఫైకి ఏ షిఫ్ట్ ఇది కూడా మాడిఫైయర్ విండోస్ విండోస్కి ఇది కూడా మాడిఫైయర్ కీయే మరి మాడిఫయర్ కీ కానిది ఏది అని అడిగాడు ఆన్సర్ ట్యాబ్ టాబులేటర్ ట్యాబులేటర్ అంటే ఎనిమిది స్పేస్ ఎయిట్ స్పేసెస్ జంపింగ్కి వాడతాను నాన్ను లొకేషన్ షిఫ్ట్ అవ్వడానికి వాడతారే తప్ప ఇది నీకు మాడిఫయర్ కీ జాతి కిందకి రాదు మరి ఎలా అయితే మాడిఫయర్ కీస్ ఉన్నాయో టాగిల్ కీస్ అని కూడా ఉన్నాయమ్మా టాగెల్ కీస్ టాగెల్ కీస్ అంటే ఏంటి లాక్స్ నాన్న క్యాప్స్ లాక్ నమ్లాక్ లాక్ క్యాప్స్ లాక్ నమ్ లాక్ లాక్ ఈ మూడింటిని టాగెల్ కీస్ అనే పేరుతో పిలుస్తాం రైట్ తల్లి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లైనక్స్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైనక్స్ అనేది ఏంటి ఇది ఒక సాఫ్ట్వేర్ అది కూడా సిస్టం పని చేయడానికి వాడే సాఫ్ట్వేర్ మరి సిస్టం పని చేయడానికి వాడే ప్రతి సాఫ్ట్వేరు సిస్టం సాఫ్ట్వేర్ కిందకే తీసుకోవాలి మరి సిస్టమ్ సాఫ్ట్వేర్స్లో రెండు జాతులు ఉన్నాయి ఒకటి యంత్రం పనిచేయడానికి అంటే ఆ డివైస్ పని చేయడానికి కంపల్సరిగా ఆపరేటింగ్ సిస్టం కావాలి సో ఈ లైన్ఎక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టం నన్ను చూద్దాం ఏమి అసెంబ్లీ లాంగ్వేజ్ అన్నాడు ఇది లాంగ్వేజ్ కాదమ్మా అసలు లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సెకండ్ ఆప్షన్లో ఏమిచ్చాడో చూడు అసెంబ్లీ లాంగ్వేజ్ కాదు నాను రెండోది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నాడు అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాదు ఎండ్ యూజరు లైనక్స్ని దేనికోసం వాడలేడు అది డివైస్ పనిచేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇక మూడోది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాడు లైనక్స్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు అది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఇస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్గా ఇవ్వచ్చు ఎన్టీపీసీ స్టేజ్ టూ నైన్టీన్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్లో షిఫ్ట్ టూలో కంప్యూటర్స్ నుంచి అడిగిన క్వశ్చన్ని చూద్దాం తల్లి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామింగ్ లార్జ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఇన్ ఆర్డర్ టు జనరేట్ న్యూ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రెఫర్డ్ టు యాస్ జాగ్రత్తగా చూడండి సమాచార టెక్నాలజీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినంతవరకు కొత్తగా ఉపయోగపడే సమాచారాలని తయారు చేయటానికి ఇప్పటికే ఉన్న ఇది మనకు నాన్న ఇప్పటికే ఉన్న పెద్ద డేటాబేసుల్ని పరిశీలించే ప్రక్రియని ఏమంటారు చూడండి ఇది ట్రెండ్స్ని ఫాలో అవ్వడం అంటారు జనరల్గా ఒక బిజినెస్ కూడా ట్రెండ్ని ఫాలో అవ్వాలి అంటే పాత డేటాలను వాడే ఏ టైంలో ఏ బిజినెస్ బాగా జరుగుతుందన్న విషయాన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఎట్టి పరిస్థితిలో మంచి ఎండాకాలంలో గొడుగులు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయకూడదు లేదా స్వెటర్లు అమ్మడం మొదలు పెట్టకూడదు అంటే నీకేంటి ట్రెండ్ అర్థం అవ్వాలి అంటే పాత డేటాను చూసి ఎప్పుడు ఏది బాగా ఉంటుంది ఏ బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు అలాగే ఐటీ కూడా మనకి హెల్ప్ చేద్దాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు లేదు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఒక రెండు టీములు మ్యాచ్ ఆడుతుంది ఏ టీము ఎన్నిసార్లు గెలుచుంది వీళ్ళిద్దరు అపోనెంట్స్గా ఎప్పుడెప్పుడు ఫైట్ చేశారు గతంలో ఎవరు ఎక్కువసార్లు గెలిచారు వీళ్ళు ఎవరు ఫస్ట్ టాస్ గెలిస్తే ఎక్కువ సార్లు ఎవరు గెలిచారు ఇదంతా కూడా ఏంటి ఉన్న డేటా నుంచే నాలెడ్జ్ని గెయిన్ చేయడం ద ప్రాసెస్ ఆఫ్ అప్టైనింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ డేటా ఉన్న సమాచారం నుంచే కొంత కొత్త కొత్త విషయాల్ని మనం తెలు తెలుసుకోగలిగితే దాన్ని ఏమంటారు అలా ఈ ప్రాసెస్ని డేటా మైనింగ్ అంటారు డేటా మైనింగ్ దేంట్లో జరుగుతుంది డేటా హౌస్లో జరుగుతుంది ఇది ఒక కంప్యూటర్స్లో ఒక అద్భుతమైన సబ్జెక్ట్ నాన డేటా వేర్హౌస్ అండ్ డేటా మైనింగ్ అంటారు డేటా వేర్హౌస్ అంటే గిడ్డంగి అందులో ఉన్న సమాచారాన్ని మనం మాడిఫై చేయడం కుదరదు చూడండి డేటా బేస్లో ఉన్న డేటాని మాడిఫై చేయొచ్చు కానీ డేటా వేర్హౌస్లో ఉన్న డేటాని మాడిఫై చేయలేము ఉదాహరణకు ఒక పది సంవత్సరాల నుంచి పిల్లల మార్క్ లిస్టులు ఉంటాయి ఎక్కడుంటాయి డేటా వేర్హౌస్లో ఉంటుంది అందులోంచి డేటాను తీయొచ్చే తప్ప మాడిఫై చేయలేవు అదే డేటాబేస్లో ఉంటాయమ్మా డేటాబేస్ అంటే ఈరోజు అడ్మిషన్ జరిగిన పేర్లు అన్నీ రాసుకో ఉంటాను నాకు ఒక అబ్బాయి అడ్మిషన్ రానన్నాడు నేను దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు లేదా వేరే బ్యాచ్కి షిఫ్ట్ అవుతానంటాడు అప్డేట్ చేసుకోవచ్చు అది డేటాబేస్లో జరిగే మార్పులు కానీ డేటా వేర్హౌస్లో ఎప్పటికీ మార్పు జరగదు మరి ఇక్కడ జరిగింది కూడా అదే నాన్న మనం ఏమంటున్నాడు ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామింగ్ లార్జ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆల్రెడీ ఉన్నాయి ప్రీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు కొత్తగా తయారైనవి కావు ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని యూస్ చేసి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు దాన్ని ఏమంటారు అన్నాడు మా సిమ్యులేషన్స్ అన్నాడు సిమిలర్ థింగ్స్ చేస్తే అది సిమ్యులేషన్స్ నా ఇంకోటి ఏంటి రిసోర్సింగ్ అన్నాడు హేవింగ్ అన్నాడు ఇవేవి కావు తల్లి దాని పేరే డేటా మైనింగ్ దాని పేరే డేటా మైనింగ్ అంటారు డేటా వేర్హౌస్ అంటే డేటాబేస్లన్నీ కలిపి ఒక దగ్గర పెడితే దాన్ని డేటా వేర్హౌస్ అంటారు దాంట్లోంచి నాకు కావాల్సిన సమాచారాన్ని తీసుకోగలిగితే దాని ఆ మెథడ్ని డేటా మైనింగ్ అనే పేరుతో పిలుస్తారు రైట్ ఆన్సర్ అయితే డేటా మైనింగ్ అని ఇవ్వాలి అన్న నెక్స్ట్ క్వశ్చన్ వర్క్ బుక్ వర్క్ బుక్ అనే పదం మనకు బాగా తెలిసింది వర్క్ బుక్లో ఏముంటాయి వర్క్ షీట్స్ ఉంటాయి వర్క్ బుక్ ఎక్కడ ఉంటుంది ఎక్సెల్లో ఉంటుంది మరి ఏమి ఇచ్చాడో చూడు వర్క్బుక్ ఏ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈజ్ బేసికలీ రిలేటెడ్ టు వర్క్ బుక్ కంప్యూటర్ అప్లికేషన్లు ప్రాథమికంగా దేనికి సంబంధించినవి అని అడిగాడు దేనికి సంబంధించిన ఆప్షన్స్ పవర్ పాయింట్ పవర్ పాయింట్లో స్లైడ్స్ ఉంటాయి స్లైడ్స్ ఒక్కొక్క పేజీని ఒక్కొక్క స్లైడ్ అంటారు వర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి టెక్స్ట్ పేపర్స్ ఉంటాయి పేజెస్ ఉంటాయి దాంట్లో అడాప్ట్ రీడర్ ఇది కంప్లీట్గా పీడిఎఫ్కి సంబంధించింది కానీ అడాప్ రేటర్ కాదు ఎంఎస్ వర్డ్ కాదు అలాగే పవర్ పాయింట్ కాదు దీంట్లో ఉన్న పేపర్స్ని స్లైడ్స్ అంటారు దీంట్లో ఉన్న పేపర్స్ని పేజెస్ అంటారు దీంట్లో ఉంటే అది అడాప్ట్రేటర్ అనేది కంప్లీట్గా సపరేట్ అది పీడిఎఫ్ల కోసం మరి ఇక్కడ వర్క్ బుక్ లేదా వర్క్ షీట్లు దేంట్లో ఉంటాయా అంటే ఎంఎస్ ఎక్సెల్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ దీంట్లో మనకు వర్క్ బుక్స్ వర్క్ షీట్స్ అనేటివి ఉంటాయి సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నన్ను ఎ పర్సన్ ఈజ్ ఏ కంప్యూటర్ లిటరేట్ ఇఫ్ ఆర్ షీ ఈజ్ జస్ట్ ఏబుల్ టు అతడు లేదా ఆమె క్రింది వానిలో ఏ పని చేయగలిగితే వాళ్ళని కంప్యూటర్ అక్షరాస్యులు అంటారు కంప్యూటర్ లిటరేట్స్ అని ఎవరిని అనొచ్చు చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు రన్ నీడెడ్ బేసిడ్ అప్లికేషన్స్ రన్ నీడెడ్ బేస్డ్ అప్లికేషన్స్ రెండోది క్రియేట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ క్రియేట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ రాస్తే అతను మంచి ప్రోగ్రామర్ అయిపోతాడు ఇది కాదు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని సృష్టించేవాడు వాణ్ణి ఆ కంప్యూటర్ లిటరేట్ అనబడలే మినిమం బేసిక్ ఉన్నా చాలునాను మరి మూడోది ఇచ్చాడు రైటింగ్ ప్రోగ్రామ్స్ ఈయన కూడా ప్రోగ్రామరే హ్యాక్ అదర్ కంప్యూటర్స్ హ్యాకర్ మోస్ట్ ఇంటలెక్చువల్ ప్రోగ్రామర్స్ ఎవ్వరూ ఆన్సర్ కాదమ్మా రన్ నీడ్ బేస్డ్ అప్లికేషన్స్ తన అవసరాలకు ఏవో చిన్న చిన్న పనులు చేయగలిగేవాడు కంప్యూటర్ లిటరేటే ఒక విండోను ఓపెన్ చేయడం ఒక సిస్టమ్ని ఆన్ చేయడం లేదా ఒక వీడియోని ప్లే చేయడం లేదా ఒక గేమ్ని ఆడుకోవడం ఇతర అందరూ కూడా కంప్యూటర్ లిటరేట్సే అంత మాత్రం వాళ్ళు ప్రోగ్రామ్ రాసే అంత సామర్థ్యం లేదు కానీ కాస్త బేసిక్ నాలెడ్జ్ ఉంది రైట్ క్లిక్ అంటే మాత్రం చేయగలడు లెఫ్ట్ క్లిక్ ఇమ్మంటే చేయగలడు పేజ్ని డౌన్ చేయి పేజ్ని అప్ చేయి చేయగలడు సిస్టమ్ని షట్ డౌన్ చేయగలడు సో ఈ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే వాళ్ళని ఏమనచ్చు అంటే కంప్యూటర్ లిటరేట్స్ అనొచ్చు రన్ నీడెడ్ బేస్డ్ అప్లికేషన్స్ తన అవసరాలను గడుపుకోగలడు చూడండినా అవసరమైన అప్లికేషన్లను రన్ చేయగలిగితే తన అవసరాలు తను రన్ చేసుకోగలిగితే చాలు వాళ్ళందరినీ మనం ఏమనొచ్చు అంటే కంప్యూటర్ లిటరేట్స్ అనొచ్చు సో ఆన్సర్ ఏమొస్తుంది ఆప్షన్ ఏ అనేది ఆన్సర్గా ఇవ్వచ్చు ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వైల్ ఎడిటింగ్ ఏ టెక్స్ట్ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ వర్డ్లో ఏదైనా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ని మనం ఎడిట్ చేస్తుంటే ద కాంబినేషన్ కీ యూస్డ్ ఫార్ కాపీయింగ్ అండ్ పేస్టింగ్ టెక్స్ట్ రెస్పెక్టివ్లీ అదే క్రమంలో చెప్పమన్నాడు కాపీ కోసం ఏ షార్ట్ కట్ వాడతాం పేస్ట్ చేయడానికి ఏది వాడతాం ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ డాక్యుమెంట్ ఎడిటింగ్ చేసేటప్పుడు టెక్స్ట్ కాపీ మరియు పేస్ట్ చేయడానికి క్రమానుసారంగా ఉపయోగించే కాంబినేషన్స్ ఏంటి చూడానా కాపీ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ సి అదే పేస్ట్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ వి కాపీ చేయాలంటే కంట్రోల్ సి ఇక్కడ బాగానే ఉంది కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కాదుగా ఇవి రీడూలు అండూలుగా ఇవి పనికిరావు కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ ఎక్స్ దేనికి కట్ కంప్లీట్గా కట్ చేసేస్తుంది అది కట్ చేస్తుంది దాని తర్వాత కావాలంటే పేస్ట్ చేసుకోవచ్చు కానీ నేను కట్ చేయడానికి కాదు కదా కాపీ చేసి పేస్ట్ చేయాలి మరి కాపీ చేయగలిగేది కంట్రోల్ సి పేస్ట్ చేయగలిగేది కంట్రోల్ వి అలాంటిదే ఫోర్త్ ఆప్షన్ కూడా కాకపోతే ఈడేం చేస్తున్నాడు ఆర్డర్ అది ఇవ్వలేదమ్మా ఫస్ట్ పేస్ట్ చేసి మళ్ళీ కాపీ చేస్తున్నాడు కానీ నన్ను అడిగింది రెస్పెక్టివ్ ఆర్డర్ రెస్పెక్టివ్ ఆర్డర్ అంటే అదే వరుస క్రమం చెప్పాలి కంట్రోల్ సి కాపీ చేయడానికి కంట్రోల్ వి పేస్ట్ చేయడానికి ఎన్టీపీసీ స్టేజ్ టూ టూ థౌజండ్ సెవెంటీన్ జనవరి నైన్టీన్త్ని అడిగిన షిఫ్ట్ త్రీలో వచ్చిన కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ నాన్న

వేగంగా పనిచేసే ఒక మెథడ్ ఇది ఇది డివిడి కాదు నాన్న సాలిడ్ స్టేట్ స్టోరేజ్ డివైజ్ అయితే కాదు నాన్న ఇది అబ్రివేషన్ పరంగా మనకు అవసరం ఎస్ఎస్డి ఫుల్ ఫామ్ అడుగుతాడు ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా హెచ్డిల నుంచి హార్డ్ డిస్క్ల నుంచి ఎస్ఎస్డి కన్వర్ట్ అవుతున్నారు కాబట్టి ఎస్ఎస్డి అబ్రివేషన్ ఇంపార్టెంట్ మన సరే రెండోది అవుట్పుట్ డివైజ్ అన్నాడు అవుట్పుట్ డివైజ్ ఎందుకు అవుతుంది అది ఒక స్టోరేజ్ డివైజ్ అందులోనూ లైట్ సహాయంతో పనిచేస్తుంది కాబట్టి డివిడి అనేది ఒక ఆప్టికల్ స్టోరేజ్ డివైస్ మూడోది హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ కాదు తల్లి స్టోరేజ్ వే కానీ హార్డ్ డిస్క్ అయితే కాదు మరి ఒక డివిడి ఏమవుతుంది అని ప్రశ్న అడిగాడు ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ డిస్క్ లైట్ సహాయంతో పనిచేసే డిస్క్ అది దాని స్టోరేజ్ కెపాసిటీ అడుగుతుంటాడు ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ నన్న దాని స్టోరేజ్ కెపాసిటీ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామ ఎ డాష్ ఇస్ ఎ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ కోడ్ దట్ కెన్ బి అప్లైడ్ ఆఫ్టర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ టు కరెక్ట్ అన్ ఇష్యూ విత్ దట్ ప్రోగ్రామ్ మా ఒక ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసాము ఒక సాఫ్ట్వేర్ కోడ్ని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసేసాము అయితే దాంట్లో ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చింది ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది ఆ సమస్యని రెక్టిఫై చేసే పద్ధతిని ఏమంటారు దాన్ని ఏమంటారు అని అడిగాడు ఒక డాష్ అనేది సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో ఇన్స్టాల్ చేసిన తరువాత ఆ ప్రోగ్రాంలో ఒక సమస్య సరిచేయడానికి అప్లై చేసే సాఫ్ట్వేర్ కోడ్ని యొక్క భాగం ఏంటి అని అడిగాడు ఆ ప్రాసెస్ని ఏమంటారు అన్నాడు దాన్ని ప్యాచ్ వర్క్ అంటారు ఆల్రెడీ ఓ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం మార్కెట్లోకి దాని కోడింగ్ వెళ్ళిపోయింది యూజర్స్ యూజ్ చేసేటప్పుడు దాంట్లో బగ్స్ని లేదా దాంట్లో కొన్ని లోపాలని ఐడెంటిఫై చేస్తాం వాటిని ఫిక్స్ చేయాలన్నా మామూలుగా దాన్నే మనం అప్డేట్స్ అంటాం ఆ అప్డేట్ చేసే ఆ ప్రక్రియని ఏమంటారు అంటే ప్యాచ్ వర్క్ అంటారు ఆప్షన్స్ చూద్దాం ఏమన్నాడు ట్యుటోరియల్ అన్నాడు ట్యుటోరియల్ కాదు తల్లి ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ తరచుగా అడిగే ప్రశ్నలు కాదు ప్యాచ్ వర్క్ దీన్ని ఏమనొచ్చు అంటే ప్యాచ్ వర్క్ వర్షన్ తల్లి సో ఆన్సర్ ఏమనొచ్చు అంటే ఇట్స్ ఏ ప్యాచ్ వర్క్ ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్కే కొంచెం మాడిఫై చేస్తాడు ఆ లోపాలను ఫిక్స్ చేస్తాడు దాన్నే ప్యాచ్ వర్క్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హౌ మెనీ గిగాబైట్స్ మేక్ ఎ టెరాబైట్ చూడండి ఇవన్నీ వెయ్యిలోనే ఉంటుందమ్మా కిలోబైట్ ఉంది కిలోబైట్ కాస్తా మెగా బైట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వెయ్యిన్ని ఇరవై నాలుగు కిలో బైట్లు కావాలి మెగాబైట్ కాస్త గిగాబైట్ కావాలన్నా మళ్ళీ వెయ్యిన్ని ఇరవై నాలుగు కావాలి ఈ గిగా బైట్ టెరా బైట్ కావాలన్నా సరే మళ్ళీ కూడా మనకు కావాల్సింది థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రతిదీ వెయ్యే సరే ఏమి అడిగాడో చూద్దాం ఎన్ని గిగా బైట్లు టెరాబైట్ తయారు చేయాలి చేస్తాయి వన్ ట్వంటీ ఎయిట్ కాదు సిక్స్టీన్ కాదు టూ ఫిఫ్టీ సిక్స్ కాదు థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఆన్సర్ ఏమొస్తుందంటే థౌజండ్ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ నన్ను